నమస్కారం అండి సార్. సార్ ఇప్పుడు ప్రతి దానికి చిన్న విషయానికి పెద్దానికి ఫింగర్ బయోమెట్రిక్ ఈకేవైసీ నడుస్తున్నారు కదా. ఓకే సార్ ఓకే చెప్పండి. గవర్నమెంట్ రిలీజ్ చేసే పథకాలకు ఓకేనండి. మరి ఆ డివైజులు ఏమో మేము ఎన్ని చేసి ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది, అవి మా డివైజులు మాకు ఇవ్వలేదు. ఓకే సార్ ఓకేనండి. ప్లస్ ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెల్లో మాకు యాప్లు అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఓకే సార్ ఈ రోజు మ్యాటర్ రిలీజ్ చేసేది ఈ రోజు లాస్ట్ డేట్ అంటున్నారు, ఎలా అవుతాయండి అన్ని? ఓకే సార్ ఓకేనండి, దయచేసి క్షమించాలి. మీకు కలిగిన అసౌకర్యానికి మేము అర్థం చేసుకోవాల్సిందండి సార్ మీ యొక్క సమస్యని. ప్రతి ఒక్క విషయం ఏ చిన్న విషయమైనా సరే ఈ రోజు లాస్ట్ డేట్ అసలు వాలంటీర్ల మీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసా సార్? గవర్నమెంట్ కి నేను ఆఖరికి నేను తట్టుకోలేక ఈ టార్చర్ తట్టుకోలేక నేను సీఎంకి లెటర్ రాసిన ఆల్రెడీ, కానీ పట్టించుకోవట్లేదు. సీఎం గారికి లెటర్ రాసా సార్ నేను, అయినా పట్టించుకోవట్లేదు. ఎవరికి కంప్లైంట్ చేయాలి ఇంకా? అసలు ఈ మైండ్ సెట్ ఉంటే అసలు ఊరేసుకుని చచ్చిపోతారు సార్, ఎవరు బతకరు. అసలు ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుంది అసలు? ప్రతి ఆఫీసర్ దగ్గర నుంచి ఎంత ఒత్తిడి ఉందో తెలుసా మీకు? ఓకే సార్ ఓకేనండి. ఇలాంటి కంప్లైంట్ ఏమైనా తీసుకోవచ్చా సార్? మీరు ఒకసారి ఏదైతే ఈ విధంగా డివైజ్ డివైజ్ లే కదా సార్, ఏ విషయంలోనైనా సరే ఎంత ఒత్తిడి ఉందంటే ఎంత ప్రెషర్ ఉందంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ లాస్ట్ చివరి స్థాయికి చేరుకున్నారు. ఇంకొక ఒక నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఇదే పరిపాలన కానీ సాగితే కనుక ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అందరూ ఊరేసుకుని రావడమా లేదంటే ఏదో ఒకటి సూసైడ్ చేసుకోవడమా, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు ఎవరికే. కానీ ఇది ఏంది సార్, ఇంట్లో కనీసం పిల్లం పిల్లలతో గడిపేదానికి కూడా లేదా టైము? ప్రతి ఒక్క విషయం ఈ రోజు లాస్ట్ డేట్ ఎవరు సార్ అది చెప్పేది, పరిపాలన చేసేది ఎవరు సార్, అసలు ఇష్యూ చేసేది ఎవరు సార్ అయన్ని? కాదు సార్, ఏ చిన్న విషయం కూడా ప్రతిదీ ఈకేవైసీ. మరి మేము ఈకేవైసీ డివైజులు రిపేర్ చేయాలని తెలుదా, సెల్లు రిపేర్ చేయాలని తెలుదా గవర్నమెంట్ కి? ఈరోజు ఇస్తారు ఇష్యూ అంటారు, ఈ రోజు లాస్ట్ డేట్ అంటారు, మళ్ళీ ఒక వారం ఇస్తారు, ఈ రోజు లాస్ట్ డేట్ అంటారు. అంటే ఇంక పనులు చేసుకోరు ఎవరే కానీ, వాళ్ళు పనులకు పోవద్దా? అందరూ టైం ఇంటికానే ఉంటారా, వారం రోజులు ఇంటికానే ఉంటారా? వాళ్ళు ఏం పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఉండవా, ఊరికి పోరా ఏం సార్? ఊరికి పోరా వాళ్ళు? వాళ్ళు ఏం చుట్టాలి కదా, వాళ్ళు ఏం పనులు చేసుకొని బతకద్దా? అంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీదనే బతికిపోతారు అందరూ. ఓకే సార్ ఇప్పుడు సార్ ఇది సమస్య నా ఒక్కరిని కాదు సార్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వాలంటీర్ది, ప్రతి ఒక్క ఉద్యోగిది, ప్రతి ఒక్క లబ్ధిదారుంది. అసలు లబ్ధిదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? అసలు ఒక వాలంటీరు ఇంటి దగ్గరికి పోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అసలు ఎవరు అది కనీసం ఫింగర్ పడకపోతే అమ్మాయి కనుక అమ్మాయి చేయి ఏళ్ళు కనుక పట్టుకుని ఫింగర్ వేస్తే ఎవరు నువ్వు నా పెళ్ళని చేయి పట్టుకుని అంటున్నారు చెప్తున్నారు తెలుసా? ప్రతి ఒక్క చిన్న విషయానికి ఫింగరు 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 ఎన్నిసార్లు ప్రతి ఒక్క విషయానికి ఫింగర్ 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 అని ఒక ఇంటికి ఎన్నిసార్లు సార్ ఫింగర్ చేసేది? ప్రతిదానికి బయోమెట్రిక్ బయోమెట్రిక్ అంట. మరి ఇప్పుడు నా చెల్లి రిపేర్ వచ్చి 1 సంవత్సరం అయింది, దీన్ని పట్టించుకున్నాడు లేడు. నా డివైస్ ఎన్నికిచ్చి 1.5 సంవత్సరం అయింది, ఇప్పటి వరకు నా డివైస్ నాకు ఎన్నిక ఇవ్వలేదు. నేను ప్రతి ఒక్కరిని ఎవరిని అడుక్కోవాలి సార్? ప్రతి ఒక్క విషయానికి ప్రతిదీ ఫీవర్ సర్వే అంటారు, ఆ ఫీవర్ సర్వేనేమో దీంట్లోనేమో డౌన్లోడ్ చేశాను కాకపోయా దానికి ఫింగర్ అంటారు. మళ్ళా బీమాకు ఫింగరు ఎవరు చేస్తారు సార్ ఈ ఫింగర్లు ఇవన్నీ? ఎవరు తట్టుకుంటారు సార్? సార్ మీరు కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక మేము కనుక కంప్లీట్ చేస్తామంటే కనుక నా తరఫున నా ఆధార్ కార్డు ఇస్తాను, నా తరఫున కంప్లీట్ చేయండి సార్. అసలు ఈ ఛార్జెస్ తట్టుకోలేము నేను కాదు సార్, మున్సిపల్ కమిషనర్ నుంచి కానీ కలెక్టర్ దగ్గర నుంచి కానీ తట్టుకోలేకపోతాను అసలు ఈ ఛార్జర్. ఎవరు తట్టుకుంటారు సార్? రోజుకు ఒక 2-4 పథకాలు వదులుకుంటా, పనికిరాని పథకాలన్నీ వదులుకొని పనికొచ్చే పథకాలన్నీ 4 పెట్టుకోకుండా ఏంది, రోజు ఒక పథకం వదులుకుంటే ఈకే వచ్చి నిన్న కదా మొన్న అంత కొత్తగా వచ్చిన సార్ అందరికి రేషన్ కార్డు లీక్ అవ్వచ్చు చేసినాము, మళ్ళీ ఏందో ఈ రోజు లీకే వచ్చి అంట నోటీస్ వచ్చిందంట నాకు ఈ రోజు. ఇయర్ మేడం వచ్చి ఫోన్ చేసి నీకు నోటీస్ వచ్చిన తీసుకోంపో, ఈకే వచ్చి చేయాలా? ఏం ఈకే వచ్చి పెండింగ్ ఉంటే ఏదన్నా 1-2 ఉంటే పెండింగ్ ఉంటే చేస్తాం, కానీ అన్ని పెండింగేనా? అన్ని పెండింగ్ ఇస్తారంట సార్? ఇప్పటికి 56 నా క్లస్టర్లో 56 హౌసెస్ ఉన్నాయి,
ఆ 50,000 నేను ఆల్రెడీ చేసి నాయి కాకుండా మళ్ళా బెంగళూరుకి బెంగళూరుకి హైదరాబాద్కి అంతా పోయి నేను ఈకేవైసీ చేసి వచ్చిన అంతమందికి ఈకేవైసీ చేసేస్తే మళ్ళీ ఇదో పెండింగ్ అని మళ్ళీ మొత్తం లిస్ట్ మొత్తం నాకు ఇచ్చినారు ఈకేవైసీ నాది పెండింగ్ అని ఏం చేస్తారు సార్ పెండింగ్ అంటే ఏ తవాజ్ అనుకుంటారా అది ఏమని అనుకుంటారా అది ఏ గవర్నమెంట్ ఏమైనా నిద్రపోతుంది సార్ నిద్రపోయినా కానీ ఏ ఒకటి రెండు అంటే సార్ ఏం మేడం ఈకేవైసీ ఏంది మేడం ఇది అంటే మాకేం తెలుసు ఆయన గవర్నమెంట్ నుంచి మేమే ప్రెషర్ తట్టుకోలేకుండా ప్రెజర్ అంటే ఏంది సార్ ప్రెజర్ అంటే ఎంత ప్రెజర్ ఉంది తెలుసు అసలు ఈరోజు ఈరోజు రాసేట ఈరోజు చెయ్యాలా ఈరోజు సాయంత్రం చెయ్యాలా ఈ ఒక వారం టైము ఈరోజు సాయంత్రము ఈరోజు అగ్రికల్చర్ లాస్ట్ అంట మళ్ళీ మా మా వాళ్ళు ఊర్లో వాళ్ళు ఉండరు వాళ్ళు ఊర్లో నుంచి రావాలి మరి వాళ్ళు చేర్చుకోవాలి అగ్రికల్చర్ లాస్ట్ డేట్ అంటే వాళ్ళు ఇంకా రాలి మరి వాళ్ళకేం చేయాలా పొద్దున్నే పనులు పదరులు మాకాడేమో ఈ దేవేజీలు లేకపోయా వీళ్ళేమో ఈకే వయసులోనే మాకు అచ్చిళ్ళు పని చేయకపోయా ఎవరు చేస్తారు సార్ ఇవన్నీ ప్రతి ఒక్కదానికి సనువు అయిపోయింది సనువు అయిపోయినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కడిగిపోతే వాలంటీర్ కడిగిపోండి మేము మున్సిపల్ కమిషన్ కడిపోతే వాలంటీర్ కడిగిపోండి సచివాలయం పోతే వాలంటీర్ కడిగిపోండి ఏంది వాలంటీర్ చేసేది వాలంటీర్ అంటారు ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వాలంటీర్ మీద అసలు అయ్యా సమస్య అనుకున్నారు సార్ మీరు ఏదో కళ్ళని పిల్లలు కూడా చూసుకోకుండా ఇంకా పరిస్థితి ఇంకా దానికేనా కనీసం కళ్ళని పిల్లలు ఇంకా అమ్మ నాన్న ఏమి లే ఇంకా చెల్లు పట్టుకోవాలా ఆయన క్లస్టర్లో కూర్చోవాలా ఆ ఫింగర్లు ఏమో పడవు ఆ నెట్వర్క్ రాదు ఆ సర్వ డౌన్ మాకు డెవైజులు లేవు చెల్లు పని చేయవు ఇది మాత్రం బాగా తెలుసు చెయ్యండి 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 ఇది మాత్రం బాగా తెలుసు గవర్నమెంట్కి ఒక్కసారి గవర్నమెంట్ సీఎం కన్నా ఫోన్ కలిపి కలపండి సార్ నేనే మాట్లాడతా డైరెక్ట్గా ఆయన మాట్లాడమని నేను పాదయాత్ర కూడా చేసిన విజయవాడకు కానీ నాకు ఛాన్స్ ఇలా ఛాన్స్ కనుక ఇచ్చింది చెప్పేటండి జగన్కి విజయవాడ నేను బద్దెల్ని సార్ నేను బద్దెల్ నుంచి విజయవాడకి జగన్తో పాట్లాడ ఇది మాట్లాడడం కోసం నేను పాదయాత్ర చేసిన సార్ కానీ నాకు ఛాన్స్ ఇలా సార్ ఛాన్స్ కనుక ఇచ్చిందే మాట్లాడేటండి అలా ఏంటి సార్ ఇది తాచిలేను సార్ ఇది అసలు ఏ ఉన్నానా సావాలనా వడిచే 5,000 మేము బతకాలా లేదా సార్ ప్రతి ఒక్క విషయం చిన్న విషయానికి వచ్చే చాలు ఈ రోజు లాస్ట్ డేట్ ఉంటే ఉంటూ ల్యాండ్ రిజైన్ చేసిపో ఉంటే ఉంటూ రిజైన్ చేసిపో ఉంటే ఉంటూ రిజైన్ చేసిపో ఇదేనా పని అంటే చేతకాని బతకాలని ఓడుకుంటా చేతకాని చేద్దాం చేసుకుంటా పరిపాలన ఇదే బతకాలంటే ఏమైనా పనికొచ్చే బతకాలు పెట్టుకోవాలా ల్యాండ్ కమ్ము ఉండాలా అసలు ఊళ్ళో కొంచెం కొందరికి పథకం వచ్చి కొందరికి పథకం రాకపోతే మెడుతో కొట్టాలి మమ్మల్ని కొట్టన్నారు ఆయనకేం పైన కూర్చొని హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు చేత నా క్లాసులో 4 కాలా మిగతా వాళ్ళకందరికి వచ్చింది ఒకటి ఒకటి మాత్రం కొత్తది వచ్చింది ఆ కొత్తది ఎందుకు వచ్చింది ఎట్టొచ్చింది కొత్తది మీరు 4 రావాలి కదా కొత్తది వాళ్ళకు 40 ఉన్నాయి కదా మరి ఏం చెప్పింది ఆ ఒకటి ఇమ్మని ఒకటి ఇచ్చా 4 ఈగిపోయా నా క్లాసుల్లో వాళ్ళేమో మాకేమో డబ్బులు లేదు నువ్వే దింగింది అన్నావాన్నే ఏ మేము తమాజీలు అనుకుంటారు అదే మేము తిని మా డబ్బులు ఏమన్నా మరి మేము ఎంక్వైరీ చేసి మరి మేము రాజకీయ వాళ్ళకన్నా డబ్బులు ఇవ్వాలి కదా అట్టిడు మళ్ళా మేము రాజకీయ వాళ్ళకల్లా ఒకరికి ఇచ్చేది మిగతా ఒకరికన్నా గొడవ పెట్టేది ఏ తమాజీ ఏ వాలంటీర్ అంటే ఆ సమయంలో ఇచ్చిందా ఇప్పుడంటే ఇంతకుముందంటే వాలంటీర్ లేదు కాబట్టి పలానా ఏది వాళ్ళు పోయి ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి అడిగేయలేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఊళ్ళో వాలంటీర్ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి ఇంకోటి మిందికే ప్రతి ఒక్కటి వాలంటీర్ మీదకేనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేటైనా వాలంటీర్ మీదకే పింఛన్ రాకపోయినా వాలంటీర్ మీదకే పింఛన్ అప్లై చేసి ఇప్పటికి 6 అయింది పింఛన్ రాలేదు మరి దాన్ని ఎవరు అడగల అది ఒక వాలంటీర్కేనా సంబంధము ఎందుకు రాలేదంటే వస్తుంది బి నిదానంగా వస్తుంది ఇదే సమాధానం సచివాలయం నుంచి వచ్చే సమాధానం ఏంటంటే నిదానంగా వస్తుంది అది వచ్చేది లేదు ఇది అయ్యేది లేదు మమ్మల్ని మాత్రం రోజు పండ పెట్టి అమ్మ నా బుద్ధులు తిట్టానే ఉండేది వీళ్ళు మేము మాత్రం ఒకసారి తెచ్చుకుంటానే ఉండాలా ఎవరు సార్ ఈ పని చేయిపోయింది అసలు ఎవరు సార్ ఈ పని చేసేది అసలు ఇచ్చే 5,000 కలెక్టర్ కూడా చేయడం లే ఈ పనిలో కలెక్టర్ ఏముంది ఊరికి జస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసేదైతే మేము ప్రపంచం మొత్తానికి చేస్తాం ఆర్డర్లు దేశానికి కాదు ఆర్డర్లు వేయడం కాదు చాలా ముఖ్యము అలా మెయిన్ పని జరుగుద్దా లేదా ఏ పని జరుగుద్ది అది చేయాలా నిన్న రాగా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పినారు నిన్న మేము మళ్ళీ ప్లేట్ మార్చేదానికి ఈరోజు మా పనులు తీస్తున్నారు ఊర్లో వాళ్ళంతా ఏంది సార్ ఇది
హలో సార్, ఓకే సార్, ఓకే ఇది పంపిస్తారా లేదా సార్? ఓకే, అనగా ఏదైతే మీకు ఈ విధంగా ప్రెషర్ అయితే ఉండడం జరుగుతుంది, మీరు చేస్తున్న ఈ వాలంటీర్ అనే జాబ్ లోని మీకు ఈ విధంగా ప్రెషర్ అయితే ఉంటుంది, పనులు అనేవి ఇక్కడ తక్కువ టైం ఇస్తున్నారు, కాకపోతే మీకు ఇతర సమయంలో అవ్వడం లేదు అని చెప్పి స్కోర్ చెబుతూ ఉన్నారు, అంతేనా అండి? అసలు అసలు సార్ ఫుల్ ఎంత ప్యాచ్లు ఉందంటే ఇక్కడ నా నా వరకే కాదు, సచివాలయం సిబ్బంది కానీ మున్సిపల్ పెద్ద పై ఆఫీసర్ల దగ్గర నుంచి కానీ సార్, పై ఆఫీసర్ల కొరక పెద్ద ప్యాచ్లు ఉంది సార్. ఓకేనా? అసలు అసలు కలెక్టర్లకు అమ్మనాభూతులు ఎందుకు వస్తాయి సార్? వాళ్ళు వీళ్ళు అమ్మనాభూతులు తిట్టానంట, వాళ్ళు మమ్మల్ని తిట్టారు అమ్మనాభూతులు. అవసరమా అంత అమ్మనాభూతులు తిట్టే అంత అధికారులు ఎందుకు అవసరమా? అధికారులంటే ఏదైనా కానీ చెప్పి చేర్చుకునేటట్లు అధికారులు అంటారు సార్, అమ్మనాభూతులు తిట్టి చేర్చుకునేటట్లు అధికారులు అంటారా? అసలు తిట్టే తిట్టే రైట్స్ ఎదుర్కొన్నాయి సార్. ఓకే అండి, మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోవాల్తున్నాం అండి, దయచేసి క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. తప్పకుండా ఏదైతే ఈ యొక్క సమస్యకు సంబంధించి మా ద్వారా మీకు పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుందండి. పూర్తి సమాచారం కాదు సార్, నేను ఇప్పుడు చెప్పిన మొత్తం రికార్డ్ చేసి సీఎం గారికి పంపించి సార్. ఓకే సార్, ఏ ఇబ్బంది లేదు సార్. ఓకే అండి, మీరు చెప్పేది మేము అర్థం చేసుకోవాల్తున్నామండి. సరే, ఏదైతే యొక్క సమస్యను మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రస్తుతం యొక్క విధంగా ప్రజలు అయితే ఆఫీసులు అందరికీ ఉండడం జరుగుతుంది, దానికి సంబంధించి అర్జీ అనేది అయితే నమోదు చేయమని కోరుతూ ఉన్నారు కదండి. ఏదైతే ఆ యొక్క సమస్యకు సంబంధించి మా ద్వారా మీకు సమాచారం తెలియచేయడానికి మాకు కొంత సమయం పడుతుంది, దయచేసి ఒక నిమిషం పాటు హోల్డ్ లో వేచి ఉండండి. మీకు సమయం పడుతుంది కదా? ఓకే అండి, చెప్పండి. మరి మాకు కూడా సమయం పడుతుంది కదా, వాలంటీర్లు కూడా సమయం పడుతుంది కదా? ఓకే అండి, చెప్పండి. ఆ పల్లెటూళ్ళలో అందరు ఉంటారా, పోనీ విలేజ్ పోనీ టౌన్ లో అందరు ఉంటారా? దానికి కూడా టైం పడుతుంది కదా. ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు విఆర్ఓ మేడం ఫోన్ చేసింది, మీరు ఈకేవైసీ పెండింగ్ ఉన్నది, మీరు చేయలేదు, మీరు నోటీస్ వచ్చింది, తీసుకొని పోండి. అసలు నాకు ఈ సమాచారం ఏందో కూడా తెలియదు. ఈ రోజు ఇప్పుడే ఇప్పుడు పెట్టి ఇందాకలు పెట్టింది ఇది ఈకేవైసీ పెండింగ్ అని నోటీస్ వచ్చిందంట. అంటే దానికి సమయం లేదు, కానీ మీకైతే సమయం ఉంటుంది. మేము చేసేదానికి సమయం లేదు, మీకైతే సమయం ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎవరన్నా ఇంకా ఎవరికన్నా అయితే సమయం ఉంటుంది, లేకపోతే కనుక అమ్మ వాలంటీర్ కార్డు ఇవ్వండి. ఏమింది సార్ వాలంటీర్ కార్డా? ఏమి ఇచ్చారండి వాలంటీర్కి? ఒక ఫింగర్ వేసేది, ఏముంది ఫింగర్ వేసేది, సమాచారం చెప్పేది. ఇది ఒకటి ఇచ్చి వాలంటీర్లకు, మీరు వాలంటీర్లకు ఓ వాలంటీర్ల మీద పడిపోతే ఏం చేయాలా? కనీసం అమ్మ నీకు ఎందుకు డబ్బులు రాలేదు అని కనీసం చూసుకునేదానికి ఏమన్నా ఒక లాగిన్ ఇచ్చిండ్రా? పలానా లాగిన్లో ఎందుకు డబ్బులు రాలేదు, పలానా వ్యక్తికి ఎందుకు డబ్బులు రాలేదంటే ఏ పథకం కింద డబ్బులు రాలేదంటే పలానా లాగిన్లో చూసి చెప్పురా అయినా అని ఏమన్నా మాకేమన్నా లాగిన్లు ఏమైనా ఇచ్చిండ్రా? లాగిన్లే ఏమి అడిగినా కానీ వెళ్ళిపోయిన అడగండి, వెళ్ళిపోయిన అడగండి. ఆ వెళ్ళిపోయారు ఏమో నిద్రపోతాడు, ఫుల్గా నిద్రపోతాడు, లేకుండా పని చేసుకుంటే ఆ పని కూడా చేత కాదు. ఏమన్నా వచ్చా చూద్దాం పోద్ది, మా చూద్దాం పోద్ది, ఇదే ఇదే జరిగేది సచివాలయాల్లో. ఏం జరుగుతుంది, ఏం జరగదు. కనీసం ఒక 3 నెలలు 4 నెలలు ఇదే పరిపాలన కనుక ఉంటే కనుక చిన్నగా కొట్టరు, చిన్నగా కొట్టరు సార్, నెత్తనా? ఓకే, పక్క రాసుకోండి, కావాలంటే చిన్నగా కొట్టనే కొట్టరు ఖచ్చితంగా. మమ్మల్ని వాలంటీర్లు అందరినీ వాళ్ళ లబ్ధిదారులు అందరూ కొడతారు, మేమందరం కలుసుకొని సచివాలయాలను కొడతాము, సచివాలయ సిబ్బంది కలుసుకొని పై అధికారులను కొడతారు. ఆ పై అధికారులు ఇంకెవరిని కొడతారో మాకు తెలియదు, మళ్ళీ తర్వాత ఏం జరుగుద్దో కూడా మాకు తెలియదు. ఓకే సార్, అది తీను చిన్నగా లే సార్. నేను పథకాలు ఇచ్చినాలే హ్యాపీగా ఉండరులే ప్రజలని అనుకుంటానరేమో కానీ పథకాలు చెందిన వాళ్ళకైతే చెందినవి, కనీసం రాని వాళ్ళకి చాలా మంది ఉండరు. కాకపోతే ఎందుకంటే మాకు మాకు గొడవలు ఎందుకు పెడుతున్నారు మీరు? అది ప్రాబ్లం, గొడవలు పెట్టాల్సిన అవసరం ఏముంది? పథకం వదులుతాను, ఓకే మీ రాజకీయాలకు పథకాలు పెట్టేసేయి. ఖచ్చితంగా నీకు ప్రాబ్లం ఉంటే, మా అమ్మ నీకు ప్రాబ్లం ఉందమ్మా అందుకే నీకు డబ్బులు రాలేదని చెప్పు, ఓకే వదిలేస్తాం. అంతేగాని ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటుంది కానీ డబ్బులు అయితే పడవు. నా క్లాస్ కానీ నా క్లాస్ లో తీసుకున్నాం, 5 మంది ఎలిజిబుల్ ఉంటే ఒకరికి చేస్తే మిగిలిన వాళ్ళకి ఏమండి? ఇంకా వాళ్ళందరూ నన్ను నేను తిన్నా డబ్బులు, వాళ్ళందరూ అనేది నేను తిన్నా అని అంటే ఇంక ఇప్పుడు మేమిద్దరం కొట్టుకోవాలి, ఇంకా వాళ్ళు మేమిద్దరం కొట్టుకోవాలా? వీడికి పోతే నాదేముంది అమ్మా, అడిగిపోతే ఏమంటారు, మండలం పోతే ఏమంటారు, మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే ఏమంటారు, సచివాలయం సిబ్బంది పోతే ఏమంటారు? మాదేముంది అమ్మా, మా చేతుల్లో ఏం లేదు, అంతా వాలంటీర్దే, వాలంటీర్ చూసుకుంటారు పోండి. ఏంది చూసుకునేది వాలంటీరు, ఏం సార్ చూసుకునేది, డబ్బులు కూడా ఇవ్వాలా?
వేయ డబ్బులు మేము నా చేతిలోంచి అది చెప్పండి సార్ వేయమంటే చెప్పండి ఏమన్నా అప్పు తెచ్చి తల ఒక లక్ష నయాచిస్తాం శివల్లారా ఒక పని చెప్పేది ఆ పనికి ఎవడన్నా 10 సార్లు ఫింగర్ అప్పుతారు సార్ బీమా ఎన్నిసార్లు చేసింది బీమా కనీసం లేదనుకుంటే కానీ కనీసం 6 సార్లు 7 సార్లు చేస్తాను బీమాది కనీసం అదే నా ఆపేద్దాము కనీసం నేను బీమా చేయకుండా ఆపేసి కనీసం నాకు వివరం కలెక్టర్ అన్న ఫోన్ చేస్తాడేమో అనుకున్నా కానీ కనీసం నేను ఆపేసా చేయకుండా ప్రస్తుతంలో చేయకుండా ఆపేస్తే కలెక్టర్ ఫోన్ చేయాలి నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పేటవన్నీ ఏం జరిగింది ఏ అసలు ఏంది మ్యాటర్ అనే విషయము కనీసం మా స్థాయి నుంచి సచివాలయం మేము కంప్లైంట్ చేసి సచివాలయాలు తీసుకోవట్లేదు సార్ సచివాలయం సిబ్బంది తీసుకోవట్లే మేడం మాకు పలానా ప్రాబ్లం ఉంది మేము చేయలేకపోతున్నామంటే కనీసం సచివాలయం సిబ్బంది తీసుకోవట్లే ఏ మేడం ఎందుకు తీసుకోవట్లేదంటే మా పై అధికారులు చెప్పింది మేము చేయాలంతేయా అంటే పై అధికారులు చెప్పింది చేయడమేనా అంటే కింద ఏం ప్రాబ్లమ్స్ ఉండవా ఓకే ఒక ప్రాబ్లం తలెత్తినప్పుడు కింది స్థాయిలో ఒక లబ్ధిదారుడు తన ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు మేము వాలంటీర్లు వింటాం పూర్తిగా మేము వాలంటీర్లు విని మేడం మా పై అధికారులకు చెప్పుకుంటాం మా పై అధికారులు ఎవరు సచివాలయం సిబ్బంది కాబట్టి సచివాలయంకి అడిగిపోయి మేడం పలానా ప్రాబ్లం ఉంది మేడం మేము చేయలేకపోతున్నాం మేడం కాబట్టి మీరు పై అధికారులకు చెప్పి మాకుండే ఈ ప్రశ్న తగ్గింది మేడం అని చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఏం చెప్పేది వాళ్ళు చెప్పే సమాధానం ఏందో తెలుసా సార్ హలో సార్ చెప్పండి వింటున్నామండి సార్ చెప్పండి మా పై అధికారులకు మేము చెప్పాం మా పై అధికారులు అంటే మాకు భయం మా పై అధికారులకు మేము ఎవరు మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం ఏం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది పరిష్కారం సమస్యకి పరిష్కారం దొరికితే కదా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకుంటా పోతుంటే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకుంటా అంటే మేము తల పని చేసుకుంటామంటే అంటే మీకేం పనులు ఉండవు మీరేం తల ఊపుకుంటా వచ్చారు ఆడ గోరిలో ఒక తల ఊపుకుంటా అంటే మేము పనులు చేసి పెట్టాలేడా మేము పనులు చేయాలి సార్ కనీసం కింది స్థాయిలో నుంచి పై స్థాయిలో ఏం జరుగుద్దో ఏం జరగదు అనేది కూడా పై చెప్పలేరా వీళ్ళు పైకి కనీసం సార్ ఇది సార్ పలానా పరిస్థితి సార్ ఇది జనరల్ గా జరగదు సార్ అనే విషయం కూడా చెప్పలేరా కనీసం మా స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు ఆ స్థాయి నుంచి కనీసం సీఎం గారి దృష్టికి పోకపోయినా కానీ కనీసం జిల్లా కలెక్టర్ దృష్టికన్నా వెళ్తే కదా ప్రాబ్లం సమస్య పరిష్కరించేది కనీసం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా పోకుండానే ఈయన అధికారులు దృష్టిలోనే మా తెలిసిపోయా నువ్వేంది నాకు చెప్పేది మేమేది మేము చెప్పేది అంటే మేము చెప్పింది ఏమో ఒక పై అధికారులు చెప్పింది మాత్రం చేయాలా అది చేయాలి చేతైనా చేయాలా చేత కాకపోయినా చేయాలా ఏమంటే ఏయ్ నువ్వేంది నాకు చెప్పేది ఏమంటే కింది అధికారులు అని అహంకారం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడుతుంది సార్ నేను చెప్తాను అదే అహంకారంతో బతుకుతున్నాడు ప్రతి ఒక్క అధికారి అదే అహంకారంతో బతుకుతున్నాడు నువ్వేంది నాకు చెప్పేది అని అది అహంకారంతోనే బతుకుతున్నారు ఏది అధికార పవర్ చూసుకొని ఆ అహంకారం తగ్గినప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కనీసం ఏం జరుగుద్ది ఏం జరగదు ఫలానా విషయం జరుగుద్ది ఫలానా విషయం జరగదు కానీ కనీసం ఇంతన్నా ఏమైనా జరిగి చెప్తే దాన్ని విని ఆ పై అధికారులు ఒక విధంగా కాకపోతే ఇంకొక విధానాన్ని తీసుకోవాలి పరిగణలోకి అటు కాకుండా నువ్వు అధికారి అని నీ ఇష్టం వచ్చినట్టు నీ విధానాలని ప్రవేశపెట్టుకుంటా పోతే ఇక్కడ ఎవరు చేయాలని పని ఇప్పుడు ఏ అధికారి అన్న పని చేస్తాడా ఏముంది పారౌట్ చేసుకుంటాను అంతే ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ అధికారికైనా పని ఉందా మొట్టమొదటి క్వశ్చన్ సార్ ఏ అధికారికైనా పని ఉందా పని లేదు ఏమంటే వాలంటీర్ ఉన్నాడు యాప్ ఉంది యాప్లో ఇచ్చేసినాము యాప్లో చేస్తాను ఫార్వర్డ్ చేస్తానని మేము మెసేజ్ ఫార్వర్డ్ చేసేది కొన్ని లక్షలు చేయొచ్చు సార్ రోజుకు మెసేజ్లో కొన్ని లక్షలు చేస్తాం ఫార్వర్డ్ చేసేది ఏముంది ఈరోజు నాకు పని అయిపోవాలా కలెక్టర్ మాట అయిపోయి ఈరోజు పని అయిపోవాలా అంటే అది జరుగుద్దా లేదా విషయం పక్కన పెట్టాలా ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టకోవాలా ఆయనేమో పిల్లలు పిల్లోళ్ళు అని ఆయన ఊరు పెళ్లిళ్ళకు పేరెంటాలకు అన్ని తిరుగుతూ ఉండాలా కానీ ఈ వాలంటీర్లు మాత్రం తిరగకూడదు ఇలా జ్వరాలు వచ్చినా పులకరాలు వచ్చినా పెళ్ళిళ్ళలే పేరెంటాలులే పిల్లంలే పిల్లోళ్ళే ఎవ్వరులే ఈయన క్లస్టర్లో కూర్చొని కూర్చొని చేసుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడు ఉండే పనులు ఏంటంటే బిల్డింగ్ ఆన్లైన్ చేయాలా బీమాటి పెండింగ్ ఉంటుంది బీమాటి చేయాలా మళ్ళీ ఈరోజు ఈకోవైసీ రేషన్ కార్డు ఈకోవైసీ వచ్చిందంట అది చేయాలా మళ్ళీ ఆధార్ కార్డుకు ఈకోవైసీ పెండింగ్ అంట మళ్ళీ అగ్రి గోల్డ్ పెండింగ్ అంట ఇంకా ఉన్నాయి ఫీవర్ సర్వేలు ఉన్నాయి
ఇవన్నీ చేసుకుంటా వాలంటీర్ అన్నయ్య కూర్చోవాలన్నమాట, పక్కకు పోయేదానికి లేదనమాట. ఇచ్చే 5,000కి లక్షలు లక్షలు తీసుకుంటే కలెక్టర్లు మాత్రము అధికారులు మాత్రము చేయబోయ్ పని చేయబోయ్ అని చెప్పచ్చు అనమాట. అంతే ఎవడు సార్ సార్ ఏ కలెక్టర్ అయినా కానీ నేను ఛాలెంజ్ చేస్తానా, నేను ఇస్తా 1,00,000 రూపాయలు జీతం నా వాలంటీర్ జాబ్ చేయమని. ఎవరు కలెక్టర్కే ఎవరికి ఇవ్వను, కలెక్టర్కే ఇస్తా 1,00,000 రూపాయలు జీతం నేను ఇస్తా, నేను చేసే పని చేయమని చెప్పి ఊర్లోకి వచ్చి. ఎందుకు సార్ ఊరక కాదు మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకునే దానికి ఉద్యోగాలు, కనీసం పనులు చేస్తే కదా పని. అరే పని ఏ పని జరుగుద్దా ఏ పని జరగదా, ఇప్పుడు రైస్ కార్డ్స్ ఇచ్చారు సార్ ఈకే చేయమన్నాడు బాగానే ఉంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చేశా ప్రతి ఒక్కరికి ఈకే వైస్ చేశా రైస్ కార్డ్స్ కి. నాకు కాకుండా మళ్ళా హైదరాబాద్ పోయా, బెంగళూరుకి వెళ్ళా, చెన్నైకి వెళ్ళా, అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్లకి వెళ్ళి పెండింగ్ ఉండేది మొత్తం చేసి వాళ్ళకి ఇచ్చి కార్డులు కూడా ఇష్యూ చేసి వచ్చేసాను. మళ్ళా ఈరోజు మొత్తం అన్ని పెండింగ్ అని నాకు లిస్ట్ పెట్టింది మేడం. ఏమని అది అవులయ్యా, లేదంటే 5,000 తీసుకుంటున్నాము కదా అని పని చేపియాలని పని పని చేపిస్తాను రా. అవు సార్ ఓకే సార్ ఓకేనండి, మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోగలుగుతున్నామండి. మరి ఏదైతే యొక్క ఓకే అండి, మీకు సమస్యను మేము అర్థం చేసుకోవాలి, దయచేసి క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ప్రస్తుతం మీకు ఏదైతే ఆ యొక్క వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది, ఏదైతే పెండింగ్ లో ఉన్నా కూడా చేయమని చెప్తున్నారు అంటారు, ఏదైతే మీకు పెండింగ్ లో ఉంటుందో అవి చేసే అవకాశం అయితే ఉండవచ్చునండి. ఏదైతే ఈకేవైసీ ఈకేవైసీ పెండింగ్ చేయడం పెద్ద ప్రాబ్లం కదా సార్, అయితే దానికి ఈకేవైసీ చేయాలా, ఈకేవైసీ చేయాలంటే డివైస్ ఉండాలి కదా. నాది మా సచివాలయంలో 12 మంది వాలంటీర్లు అయితే ఆరు డివైజులు మాకు ఇచ్చింది 12 డివైజులు, 12 డివైజులలో మేము దాదాపుగా 7 డివైజులు వెనికిచ్చాం. ఉండేది 5 డివైజులు, 5 డివైజులలో కూడా 5 డివైజులు ఎవరి దగ్గర ఉండేవి కూడా ఎవరికి తెలియదు. వాళ్ళే అధికారుల దగ్గర ఒకటి, వాళ్ళ దగ్గర ఒకటి, వీళ్ళ దగ్గర ఒకటి, ఏమన్నా అది కూడా పింఛన్ ఇచ్చేపోద్దు, ఒక్కొక్క డివైజ్ను 3 4 వాడుకుంటాను. ఈకేవైసీ ఓకే ఈకేవైసీ అన్నారు బాగానే ఉంది, ఓ 10 రోజులు 20 రోజులు 1 నెల టైం ఇచ్చే వాళ్ళు ఇల్లు ఇల్లు వాళ్ళు సర్దుకొని ఎట్లా కొట్ట చిన్న కింద నిన్నబడి చేస్తారు. ఈ రోజు లాస్ట్ డేట్ అంటే ఎవరు చేస్తారు సార్? నా చెల్లో యాప్లు డౌన్లోడ్ కావడం లే, గవర్నమెంట్ యాప్లు మొత్తం ఏ గవర్నమెంట్ యాప్ కూడా డౌన్లోడ్ కావడం లే. ఏమంటే రిపేర్ చేయించుకో, రిపేర్ ఏముంది పక్కనది డౌన్లోడ్ అయినప్పుడు ఎందుకు డౌన్లోడ్ కావు, అవుతాయి కదా. మరి నా ప్రాబ్లం ఎవరు చెప్పుకోవాలి, నా సెల్లు పనిచేయదు, నా డివైజ్ పనిచేయదు, నాకు సెల్లు ఎవరన్నా ఇస్తారా సార్? పక్క వాలంటీర్ని అడిగితే అన్న నాకు పని ఉందన్న నేను చేసుకోవాలన్నా, అన్న నాకు పని ఉందన్న నేను చేసుకోవాలన్నా, మరి మేము ఎప్పుడు చేయాలంగా? ఓకే సార్ ఓకేనండి, మేము అర్థం చేసుకోవాలి. నేను సార్ ఇదే సమస్య మీద నేను 8 పేజీలు రాసి జగన్ గారికి లెటర్ పంపించా సార్, ఇంతవరకు రిప్లై లేదు. ఓకే రిప్లై లేకపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు రిప్లై ఇవ్వమని చెప్పట్లేదు, కానీ కనీసము అధికార పరిపాలన విధానంలో కొంచెం మార్పు జరిగితే చాలు. ఇదే విధంగా ఉంటే కనుక ఇప్పుడు జరగదు, 4-5 సూసైడ్ చేసుకుని చచ్చిన తర్వాత అప్పుడు జరుగుద్ది, అందాక జరగదు. మా దాకా ఎందుకు సార్ అధికారులే సూసైడ్ చేసుకుంటారు, మా దాకా అవసరం లేదులే. ఓకే సార్ ఓకేనండి, అర్థం చేసుకోవాలి సార్ మీరు చెప్పేది, తప్పకుండా ఏదైతే ఒక సమస్యకి సంబంధించి మా ద్వారా మీకు సహాయపడతామండి. ఫస్ట్ మీకు ఏదైతే ఒక వర్క్ సంబంధించి ఎక్కువైతే ఒక ఆఫీసులకి అందరికీ ప్రభుత్వం ద్వారా ఏదైతే వర్క్ ఇవ్వడం జరుగుతుందో ఆ వర్క్ అనేది ప్రెజర్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంతేనండి. ఇంకా అలాగే మీకు డివైజర్ అనేవి కదా సరిగ్గా పని చేయడం లేదు అని చెప్పేసి చెబుతూ సరిగ్గా లేదు సార్. అసలు ఉంటే కదా డివైజర్లు ఇచ్చినారు, స్టార్టింగ్ లో ఇచ్చినారు, మళ్ళా మేము రిపేర్ చేపిస్తామన్నారు, రిపేర్ ఇచ్చాము ఎనికి, ఇంతవరకు తెచ్చి ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు సార్. 1.5 ఇయర్ అయింది నేను రిటర్న్ చేసి, నేను లాస్ట్ పోయిన ఏప్రిల్లో రిటర్న్ చేశా, ఇప్పటి వరకు లేదు రిటర్న్ చేసే. ఓకే సార్ ఓకే అండి, మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోగలుగుతున్నామండి. ఏదైతే యొక్క డివైజులకు సంబంధించి మీరు ఏ అధికారిని సంప్రదించారు కొంచెం చెప్పగలుగుతారండి సార్? తెచ్చేసి ఎమ్మెల్ఓ మా సచివాలయం అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వారిని సంప్రదించినారు, వారి యొక్క డివైజులకు సంబంధించి మీకు సమాచారం అనేది ఏమైనా తెలియజేశారు కొంచెం చెప్పగలరా అండి? వస్తాయి తొందరపడకండి, వస్తాయి ఇదే సమాచారం. మా ఎమ్మెల్ఓ సార్ చెప్పాడు వచ్చి ఉండే ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉండే తీసుకోండి, ఇచ్చే కదా మీటింగ్ మెథడు
మీటింగ్ మాత్రం మా ఎమ్మెల్యే సార్ వచ్చినాయి 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 వస్తాయి వస్తాయి వచ్చినాయి వచ్చినాయి ఏయ్యా ఏడొచ్చినాయి సార్ వస్తానే ఉన్నాయి అయ్యి ఏమన్నా హెలికాప్టర్లు ఏమన్నా ఆకాశం ఎరకపోయినట్టు ఉంది విమానం వస్తానే ఉన్నాయి అయ్యి సంవత్సరం నుంచి ఓకే సార్. మీరు ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ని సంప్రదించడం జరిగిందండి సార్ ఈ డివిజన్ సంబంధించి ఒక కమిషనర్ వారిని కానీ వస్తాయి కమిషనర్ సార్ని అడిగినా వస్తాయి పోమ్మా సునీల్ సార్ని అడుగుపో సునీల్ సార్ని అడిగి వస్తాయి వచ్చినాయి వచ్చినాయి మీరు తీసుకోపోవట్లేదు మరి వచ్చినాయి నేను వచ్చి వచ్చి అడుగుతాను కదా మరి ఇయ్యచ్చు కదా వచ్చినాయి మీరు తీసుకుపోవట్లేదు మరి నేను ఉన్నా కదా అన్నీ ఇయ్యచ్చు కదా ఏడొచ్చినాయి చెప్పడానికి ఎన్నో చెప్తాను సార్ తప్పించుకోవడానికి అప్పుడప్పుడు తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం ఎన్నో చెప్తున్నారు అసలు అసలు వాలంటీర్ని పెట్టింది నవరత్నాలను చేయడానికి కోసం అంట మళ్ళా ఈ ఇంటి సర్వేలు మాకేం సంబంధం ఇప్పుడు ఇంటి సర్వేలు కొలిపిస్తున్నారు మా చేత అవసరమా మేము కొలసాలా ఇండ్లు పోయి అవసరా సార్ ఓకే అర్థం చేసుకోవాల్సిందండి సార్ మీరు చెప్పేది ఏదైతే మీకు ఏదైతే వాలంటీర్ అనే వాళ్ళు కూడా సర్వే అనేది ఇంటి సర్వే అయితే చేయమని నేను చెప్పేసి అడుగుతున్నారండి. ఇంటి సర్వే అంటే సార్ ఇంటి సర్వేలు అనేవి మిమ్మల్ని చేయమని చెప్పేసి అడుగుతున్నారని సర్వే ఇంటి సర్వే అంటే సర్వే చేయాల్సిన పని మేము చేయాలంట మేము పోయి ఇంటికాడి పోయి ఇండ్లు కొలతేసి ఇంతమ్మా ఇంతని చెప్పాలంట ఏది సర్వేర్ మా ఉద్యోగం సర్వేర్ ఉద్యోగం ఊర్లో కరెంటు దిగులు ఊళ్ళో లైట్లు బల్బులు పోతే మాకు అప్పుడు కరెంటు ఉద్యోగం అనమాట మేము చూసుకోవాలా మేము పలానా కరెంటు ఆఫీస్లో పనిచేస్తున్నాము ఆ వైర్ అన్ని దిగిపోయి మేము చూసుకోవాలా వాలంటీర్లము అసలు వాలంటీర్లు అంటే పెద్ద ఎదవలకు కానిస్తున్నారు సార్ మీ కళ్ళకు గవర్నమెంట్ దృష్టికి ఏమని కానిస్తున్నారు అసలు వాలంటీర్ అంటే పెద్ద ఎదవైపోయింది సార్ అందరికీ ప్రతి ఒక్కరికి చీపు కానీ చూస్తున్నారు అది మరీ అంతా మరీ అంత అవులే బతుకు చేయాల్సినంత ఆ కర్మ పట్టింది సార్ చెప్పుకోవడానికి మాత్రం మేము 5 లక్షలు ఇచ్చినాము 6 లక్షలు ఇచ్చినాము ఉద్యోగం అంటారు కానీ లాస్ట్కి వచ్చేసరికి మీది ఉద్యోగమే కాదని చెప్పేసినారు మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో మీకు అది చేయాల్సింది ఇది చేయాల్సిందే అది చేయాల్సిందే ఇది చేయాల్సిందే జగన్ సార్ చెప్పినటువంటి లెటర్లో చూసుకుంటేనేమో దాని ప్రకారం చూస్తేనేమో ఏమీ ఉండదు పని వీళ్ళు మాత్రము 24 అవర్స్ పని నిద్రలే తిండిలే తిప్పలే పిల్లలే పిల్లల్లో ఎవ్వరిలో అన్నీ కూర్చోని కాపలా కలుసుకుంటూ ఉండాలి క్లస్టర్లోనే ఉండాలా మీరు చెప్పే పనులకి మీరు ఇచ్చే 5,000 జీతానికి ఇప్పుడు కనీసం వాలంటీర్ ఇప్పుడు వాలంటీర్ చేసే పనికి కనీసం 1,00,000 జీతం ఇచ్చినాక తక్కువ అయింది ఏ కలెక్టర్ చేస్తున్నాడు పని ఏమన్నా ఎంఆర్ఓ చేస్తున్నారు పని లేదు కమిషనర్ చేస్తున్నాడు పని ఫార్వర్డ్ చేస్తున్నారు మెసేజ్లో నాకు జేఎల్ నుంచి నాకు అర్జెంటు వచ్చినది మీటింగు నాకు అర్జెంటుగా ఈ వర్క్ కావాలా సార్ పలానా ప్రాబ్లం ఉంది సార్ ఏయ్ నాకు అది వెళ్ళి అవన్నీ నువ్వు చేయాల్సిందే ఎవరు చేయాలా ఎవరు చేయాలి సార్ అవన్నీ మేము చేయాలా మేము చెప్పేది మాత్రం ఏంటారు ఎవరే కానీ ఓకే సార్ ఓకే అండి మేము అర్థం చేసుకోవాల్సిన సార్ ఒక్కటి సార్ మీ తరఫున మీకు ఎంత పై నుండే అధికారికి కనుక మీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ అధికారికి పోతే సార్ మీ సమాచారము ఏదైతే ఈ యొక్క సమస్య కానీ ప్రస్తుతం మా తరఫున ఏమైనా అర్జీలు అనేవి నమోదు చేసిన ఈ యొక్క సమస్య కాను ఆ యొక్క సంబంధిత అధికారి వద్దకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉండవచ్చు సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారుల వద్దకు వెళ్ళే అవకాశం అయితే ఉండవచ్చునండి. ఇది నేను కంప్లైంట్ చేసేది ఒక అధికారి కాదు సార్ మొత్తం అధికారులకు ఏపీ స్టేట్ లో ఉండే ప్రతి ఒక్క అధికారికి నేను చెప్పేది ఇది ఓకే సార్ ఒక అధికారికి కాదు ప్రతి ఒక్క విషయంలోనూ అధికారులు వాలంటీర్లే వాళ్ళు ఏం చేయరు వీళ్ళేమో ఇది అయిపోతా అంటారు ఆఖరి కనీసం సర్వీసులు అంటారు సార్ ఎట్టొచ్చు సార్ సర్వీసులు రోజుకి 50 తేవాలి నెలకి 50 తేవాలి 50 ఇండ్లు సర్వీసులు కావాలా సర్వీసులు కావాలని ఆల్రెడీ ముందుగానే చేపి అన్ని సేవించు పెట్టుకుంటానే ఉండే ప్రతి వచ్చిన సచివాలయాలు వచ్చినప్పటి నుంచి అంతకు ముందు కూడా అందరూ క్యాస్ట్ ఇన్కమ్ అన్ని చేసి పెట్టుకుండే ఇంకా వాళ్ళకి ఏదైనా ప్రజలకు అవసరమైతే తీసుకుంటారు కానీ అవసరం లేనిది కూడా మీరు తీసుకో తీసుకొని ఎట్ట చెప్తావు సార్ ఇది ఒక పెద్ద టార్చర్ మళ్ళా మాకు
మీరు వారానికి 50 సర్వీసులు తేవట్లేదు, నోటీసులు వస్తున్నాయి, నోటీసులు వస్తున్నాయి. అసలు నోటీస్ ఇచ్చేవాడు ఎవరు సార్? అసలు నోటిఫికేషన్ ఇచ్చేవాడికి పనిచేయడం తెలుసా? కలెక్టర్ కలెక్టర్ అంటారు, కలెక్టర్కి నోటీసులు ఇవ్వడం తెలుసా నీకు? నోటీసులు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు? పని చేస్తాడు ఊరక, పని చేసేవాడికి తెలుస్తుంది. ఓ నోటీసులు ఇచ్చేవానికి ఏం తెలుస్తుంది? నువ్వు పని చేయాలి నేను ఇస్తానా? వీళ్ళకేం అవసరం లేదు, వీళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ నోటీసు, కానీ వాళ్ళకి మాత్రం క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేయాల్సిందే, ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేయాల్సిందే, డెత్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సిందే, అన్ని సర్టిఫికేట్లు అప్లై చేయాల్సిందే. కొన్ని అవసరం లేకపోయినా కానీ చేయాల్సిందే. అసలు కొన్ని సచివాలయాలు ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఒక్క ఒక్కొక్క ఆఫీసర్ అయితే, ఒక్కొక్క వెల్ఫేర్ సెక్రటరీ అయితే కనీసం శాలరీ తీసుకోవట్లే. ఆ శాలరీ డబ్బులు ఈటికే ఖర్చు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సర్వీసులు చేసినా చేయకపోయినా కానీ ఇలా డబ్బులే 15 వేలు ఖర్చు పెట్టుకొని ఆ 15 వేలు మన సర్వీసులు ఎవరో ఒక పేరు మీద కొట్టేస్తాను. వరకనే కొడతాను. అవి ప్రజలకు అవసరం ఉండదు, కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కొట్టాలా? నా జీతం పోయినా పర్లేదు, నా ఉద్యోగం బాగకూడదు, కొన్ని 15 వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని, మన జీతం డబ్బులు ఖర్చు పెట్టుకొని పాపం కొట్టిస్తాను. ఎవరు చేస్తారు చేస్తారు అందా ప్రెసర్ అంటే? కనీసం డివైజర్లు లేవు సార్ అంటే కనీసం పాపం. ఇప్పుడు మా వార్డులో మా బడ్జెట్లో ఒక ఒక వెల్ఫేర్ సెక్రటరీ సార్ ఉన్నారు సార్, అడ్మిన్ సెక్రటరీ సారు, పాపం జీతం కూడా తీసుకోబాడు. అన్ని డివైజులు సెల్ రిపేర్లు అన్ని ఈజీ చేపించుకుంటాడు జీతం పెట్టుకొని. అంటే పని చేసేది జీతం కోసమా లేకంటే ఉద్యోగం పెట్టుకోవడం కోసమా సార్? సచివాలయం సిబ్బందిలో పనిచేసే ఒక వ్యక్తి తన చేతుల నుంచి తన జీతం మొత్తం ఖర్చు పెట్టుకొని గవర్నమెంట్ కోసమని వాలంటీర్ల కోసమని ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఏముంది? అతను పనిచేసేది దేనికోసం? డబ్బుల కోసం కదా, జీతం కోసం కదా. మరి ఆ జీతం డబ్బులంతా తీసుకుపోయి వాళ్ళ బయోమెట్రిక్లు సెల్లు కొనుక్కోవడము ఇవన్నీ చేపించుకోవాల్సినంత అవసరం ఏముంది? అంతెందుకు సార్? మా సచివాలయంలో ప్రింటర్ చెడిపోయి ఇప్పటికి 9 నెలలు అయింది సార్, ప్రింటర్ లేదు మా సచివాలయంలో. మరి అది ఏమను సాలు, అది ఇచ్చిండ్రా? అది ఎవరు? ఊర్లో రేషన్ కార్డు అడిగితే మాత్రము అమ్మా ప్రింటర్ లేదమ్మా చెడిపోయిందమ్మా, ఏ మొండ నా కొడక ఎప్పుడు రా నీకు చెడిపోయింది అని వాళ్ళ చేత మాకు తిట్లు. నువ్వు పని చేయట్లేదని మాకు తిట్లు. ఎందుకంటే వీళ్ళు అధికారులు పక్కన ఉంటారు కదా, వీళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏం చెప్తాన్రో, అమ్మనా బుద్ధులు చెప్తాన్రో, ఇంకో చెప్తాను ఇంకో చెప్తాను, వాళ్ళకి తెలియదు. మేము ఊర్లలో పోతాను కాబట్టి మాకు తెలుసు వాళ్ళు తిట్లన్నీ. 9 నెలలేదు సార్, సిగ్గుపాటు చెప్పుకుంటే ఏమన్నా కానీ 9 నెలలేని ప్రింటర్ చెడిపోయి, ప్రింటర్ రిపేర్ చేయించుకోలేకుండా మా సచివాలయంలో. ప్రింటర్కి ఒక రేషన్ కార్డు ప్రింట్ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడాలి సార్? ఇష్యూ కార్డు చేస్తారు, ఇష్యూ కార్డు చేయడం అంటే ఏంటి? కార్డు ఇచ్చిన తర్వాత ఇష్యూ కార్డు చేయాలా? ముందే ఇష్యూ కార్డు చేసేది కార్డు రేషన్ కార్డు కోసం తిప్పుకుంటా కూర్చుండేది. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కదా ఇష్యూ కార్డు చేసేది. మరి పెట్టింది దేనికి ఆప్షన్స్? అంటే జరుగుతుంది కాబట్టి తీసి ఇవ్వాలా. సర్వీసులు చేయండి సార్ అంటే సెల్లులో ఫోటోలు ఎత్తుకునేది, వాటిని పీడిఎఫ్లు చేసుకునేది, అది చేసుకునేది అంటే ప్రింటర్ ల్యాయంగా. ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి జీతాలు అవసరం లే, ఎందుకంటే ఈ బయోమెట్రిక్లకు డివైజులకు ఏమంటే పని జరగాల, గవర్నమెంట్కి పని జరగాల. ఎట జరగాల అనవసరం, కింద ఉన్నాడు ఒక జీతం తీసుకుంటాడు, జీతం తీసుకోలేదా అనవసరం, పని జరగాల గవర్నమెంట్కి అంతే, అంతేనా సార్? వాలంటీర్ సార్, సచివాలయం సిబ్బందిలో ఇప్పటి వరకు కూడా ఆ ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి వచ్చే జీతం కూడా కాకుండా ఇంకా వాళ్ళ చేతి నుంచే పెట్టుకొని అప్పులు చేసుకొని చస్తున్నారు, అల్లాడుతున్నారు. అసలు ఎందుకు వచ్చామరా ఈ ఉద్యోగానికి అని అల్లాడతాను సార్. డివైజులు లేవు, ఏ వాలంటీర్ అని పోయి సార్ నాకు డివైజ్ లేదంటే వానికి పని జరగదు, ఆ సచివాలయం చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ జీతాల నుంచి ఖర్చు పెట్టుకొని వాళ్ళకి సెల్ రిపేర్లు అయ్యి ఇవన్నీ చేపించుకుంటా ఇంటికి డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ పిల్లల చేత వాళ్ళ మొగుల చేత వాళ్ళని కొట్టించుకుంటున్నారు. ఇదే సార్ పరిపాలన అంటే? సార్ నా ఒక్కనికే ఇది ఒత్తిడి కాదు, ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ప్రతి ఒక్క వాలంటీర్కి ఒత్తిడి, ప్రతి ఒక్క సచివాలయానికి ఒత్తిడి, ప్రతి ఒక్క పై అధికారికి ఒత్తిడి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎంత పీక్ స్థాయిలో ఉండాలంటే
ఈ మాదిరి కనుక వదిలితే ఆంధ్రప్రదేశ్ లో బతకడం కష్టం సార్. మళ్ళా ఓట్లు ఎలక్షన్ వస్తాయి రావు నాకు తెలియదు కానీ బతకడం కష్టం, సూసైడ్ చేసుకోవడం ఖచ్చితం గ్యారంటీ. ఉద్యోగస్తులు చేయలేరు సార్ అసలు. కనీసం మొన్న మొన్న మొన్నటికి మొన్న పొద్దుటూరు ఎమ్మెల్యే చెప్పింది, పొద్దుటూరు కమిషనర్ గారు చెప్పింది, ఆ మేడం చెప్పింది సార్ ఇంత ప్రెషర్ మేము తట్టుకోలేకపోతాం సార్ అని. అప్పుడు సిగ్గులేదు గవర్నమెంట్కి మార్చుకోవాలని తెల్లా, అదే ప్రెసిడెంట్ అయిన తెల్లా. ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ జీవో ఫామ్ చేస్తాను, బియో జీవో ఫామ్ చేస్తాను, ఏం చేసేది పని జరిగే పనులు చేయాలా, పని జరగని పనులను చేసుకునేది ఈ ఏది ఏది చేతకన్నా అందరినీ సచివాలయం సిబ్బంది చేసినారు. కనీసం అరే డేటా డేటా అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలా, కనీసం కంప్యూటర్ వచ్చిందని చేయాలా, కంప్యూటర్ రానని చేయాలా, టైపింగ్ ఉందని చేయాలా, టైపింగ్ లేనని చేయాలా, కనీసం ఆ ప్రాసెస్ తెలిసినని చేయాలా, ప్రాసెస్ తెలియని చేయాలా, అది తెలుసు గవర్నమెంట్కి. కానీ అందరికి డేటా ప్రాసెస్లో తెలిపారు సెక్రటరీలో, ఒకరు కూడా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా, కనీసం అప్లికేషన్ అప్లై చేయడం వచ్చా, ఏమంటే చేస్తాం నిదానంగా చేస్తాం, చేస్తాం లే రేపు చేద్దాం లే మనోడు చేద్దాం లే, ఏమి తొందర ఏమి తొందర ఏమి, మేము తొందర పడకూడదు, వాళ్ళు మాత్రం సర్వీసులు దాండి సర్వీసులు దాండి సర్వీసులు దాండి తొందర పెట్టచ్చు. ఎవరిసారి అసలు ఈ పరిపాలన విధానం అసలు అసలు ఏమన్నా బాగుంది పరిపాలన, ఆయన పైన చెప్పేది ఒకటి కింద అధికారులు చేసేది ఒకటే పరిపాలన అంట పరిపాలన. అసలు అసలు అధికారులు చేసేది సరే, ఇప్పుడు జగన్ సార్ సీఎం సార్ చెప్పాడు పలానా పథకం పలానా విధంగా చేయాలా, ఓకే దానికి తగినట్టు అరే ప్రజలు అందుబాటులో ఉంటారా లేదా, వాళ్ళకు నెట్వర్క్ సచివాలయం సిబ్బందికి నెట్వర్కింగ్ వస్తుందా లేదా, అరే వాలంటీర్లకు డివైజులు పనిచేస్తున్నాయా లేవా, అరే వాళ్ళ ఫింగర్ ప్రింట్లు అందుబాటులో ఉన్నారా లేదా ప్రజలు, ఏ టైంలో వాళ్ళు ఉంటారు ఏ టైంలో వాళ్ళు ఉండరు ఇవన్నీ తెలుసుకోకుండానే అన్నీ రిలీజ్ చేసేయడమేనా. నా క్లస్టర్లో పోతారు సార్ పనికి, నా క్లస్టర్లో 66 ఇండ్లు ఉన్నాయి, దాదాపుగా 54 ఇండ్లు బీదరికమయ్యే ఆయన అంటే మొత్తం బీదరికమే, కానీ పనులకు పోయేటోళ్ళు పొద్దున్నే లేచి మిరపకాయ కోతలకో దానికో దీనికో పోతారు, ఇప్పుడు 4 గంటలకు పోతారు, 4 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తారు. నేను ఎప్పుడు పని చేయాలి వాళ్ళ దగ్గరికి పోయి, ఎప్పుడు పని చేయాలి సార్ ఫింగర్ అంటే చెప్పండి, మీ తరపున న్యాయంగా అడుగుదాము, నేను ఎప్పుడు పని చేయాలా వాళ్ళ దగ్గర, ఎప్పుడు ఫింగర్ తీసుకోవాలా, నైట్ 9 గంటలకు తీసుకోవాలా సార్, 7 గంటలకు తీసుకోవాలా, మీకు సమస్యను అర్థం చేసుకోవాల్సిందండి, దయచేసి క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ప్రస్తుతం మీరు ఏ సమయంలో పనిచేయవలసి ఉంటుందండి, మా ద్వారా ఆ యొక్క సమాచారం తెలియజేసే సదుపాయం అనేది ప్రస్తుతం మా తరపున కల్పించబడదండి. మీరు ఏ సమయంలో పనిచేయవలసి ఉంటుందని చెప్పేసి మీ యొక్క అధికారులు అడిగితే వారి తరపున తెలియజేసే అవకాశం అయితే ఉండవచ్చునండి సార్. ఓకే అండి. ఎన్నిసార్లు వీళ్ళు తెలిపేది మాకు భిన్న పని అయిపోవాలి భిన్న పని అయిపోవాలి భిన్న పని అయిపోవాలా, భిన్న పని అయిపోవాలి తప్ప ప్రజలు ఏం పడుతుందా, ఏం సమస్యల్లో ఉండరా, వాలంటీర్లు ఏం పని చేస్తారా, ఏం సమస్యల్లో ఉండరా, ఏమి అవసరం లేదు గవర్నమెంట్కి. ఓకేనా, ఇప్పటికైనా మారితే పరిపాలన విధానం వరకు బాగానే ఉంది పర్లేదు, ఒత్తిడి మాత్రం అతి ఎంత ఉందంటే అతివృష్టిలో ఉంది, ఇప్పుడు చాలా అతివృష్టిలో ఉంది, దెబ్బలు తినే దృష్టిలో ఉంది, దాన్ని తగ్గించుకోవాలా, దాన్ని తగ్గించుకోకపోతే మాత్రం ఏం చేయలేం. అది సార్ నా తరపున అయితే ఇదంతా కంప్లీటే, ఇదంతా మీరు ఎవరికి ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళకి చేయండి సార్. అది ఓకే సార్. ఓకేనండి, మీరు చెప్పేది మేము అర్థం చేసుకోవాలండి సార్. తప్పకుండా ఏదైతే ఒక సమస్యకు సంబంధించి మా ద్వారా మీకు సహాయపడతామండి. ప్రస్తుతం ఏదైతే మీకు ఇలాగ గవర్నమెంట్ పరంగా యొక్క అధికారులు అనే వారికి వర్క్ ప్రెజ్ అనేది ఎక్కువగా ఉన్నది, అందువల్ల దానికి సంబంధించి కంప్లైంట్ అయితే నమోదు చేయమని కోరుతున్నారండి. చేయండి సార్. ఓకే సార్, దయచేసి క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ఏదైతే యొక్క సమస్య కానీ ప్రస్తుతం మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ విధంగా వర్క్ ప్రెజర్ అయితే ఎక్కువగా ఉంటుంది, అందువల్ల పనులు అనేవి అయితే సరిగ్గా చేయలేకపోతున్నాం అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ విధంగా మా ద్వారా కంప్లైంట్ అనేది నమోదు చేసే సదుపాయం అనేది ప్రస్తుతం మా తరపుని కల్పించబడదండి, అందువల్ల ఆ విధంగా మా తరపుని డైరెక్ట్ గా కంప్లైంట్ అయితే నమోదు చేయలేకపోతున్నాం సార్. దయచేసి క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యం. ఏదైతే యొక్క సమస్యకు గాను మీకు ఇలాగ ప్రభుత్వం యొక్క అధికారులందరికీ ఈ విధంగా వర్క్ ప్రెజర్ ఎక్కువ వాలంటీర్ అనే వారికి అందరికి వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మీరు ఏదైతే తెలియజేస్తున్నారు ఆ విధంగా కంప్లైంట్ నమోదు చేయమని. ఆ విధంగా మా ద్వారా కంప్లైంట్ నమోదు చేసిన సదుపాయం అనేది ప్రస్తుతం మా తరపున కల్పించబడలేదండి, అందువల్ల మా ద్వారా ఆ విధంగా నమోదు చేయలేకపోతుంది సార్. ఇప్పుడు స్వందనలోనే కదా కంప్లైంట్ చేయాల్సింది, నేను కంప్లైంట్ చేసి ఎందుకు తీసుకోరు సార్,
నేను కంప్లైంట్ చేస్తే ఎందుకు తీసుకోరు సార్ మీరు? అంటే గవర్నమెంట్ అనే మీరు గవర్నమెంట్ అనే మీరు గవర్నమెంట్ అనే కంప్లైంట్ తీసుకోండి. అంటే గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ తీసుకోరా? ప్రవర్తన విధానం మార్చుకోరా మీరు? ఇప్పుడు దాకా చెప్పిందంతా ఈయనే ఇప్పుడు మళ్ళా నువ్వు మీరు కూడా రివర్స్ అవుతున్నారు సార్. ఇదే ఇదే మన మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తెగులు ఏంటంటే ఇనరు ఇన్న తర్వాత ఇది మేము చేయలేమంటారు. ఇదే వచ్చిన తెగులంతా. ఇప్పుడు దాకా మీకు చెప్పాను సమస్య ఏంటనేది. ఇప్పుడు సమస్య కంప్లైంట్ చేయ మేము చేయలేము సార్ కంప్లైంట్ అంటున్నారు. సరే మీరు కంప్లైంట్ చేయకండి, నేను చేసేకండి, నేను చేస్తా చేయకండి. సరేనా? మీరు చేయకండి, నేను చేస్తా. యాడ్ చేయాలి యాడ్ చేయాలని నేను చేస్తా. కంప్లైంట్ చేయడం అంట, కంప్లైంట్ చేయడం. ఎందుకు కంప్లైంట్ చేశారు మీరు? మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? సరే ఇప్పుడు నేను ఫోన్ చేసిన మీకు ఈ సమస్య అంతా చెప్పిన, ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏదైతే యొక్క సమస్యకు సంబంధించి మా ద్వారా మీకు సమాచారం తెలియచేయడానికి కొంత సమయం పడుతుంది. దయచేసి ఒక నిమిషం పాటు హోల్డ్ లో వేచి ఉండగలరా అండి? ఉంటా, గంట అయినా ఉంటా హోల్డ్ లో. ధన్యవాదాలండి. చెప్పండి సార్. దయచేసి క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. సార్ ఏదైతే యొక్క సమస్యకు గాను ప్రస్తుతం మీరు ఏదైతే తెలియజేస్తున్నారో, మీరు యొక్క వాలంటీర్ అయిన వారికి యొక్క వర్క్ ప్రెషర్ అయితే బాగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి కంప్లైంట్ అయితే నమోదు చేయమంటున్నారు. క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ప్రస్తుతం మా ద్వారా ఆ విధంగా కంప్లైంట్ అనేది నమోదు చేసే సదుపాయం అనేది ప్రస్తుతం మా తరపు నుండి కల్పించబడదండి. అందువల్ల కంప్లైంట్ అయితే నమోదు చేయలేకపోతున్నాం. ప్రస్తుతం మాకున్న సమాచారం మేరకు మీకు ఈ విధంగా వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు కనుక కొంచెం మీరు మీ యొక్క వివరాలు తీసుకుని మీ యొక్క జాయింట్ కలెక్టర్ వారిని సంప్రదించేలా వారి తరపు నుండి ఏదైతే మీకు ఈ యొక్క సమస్యను పరిష్కరించే అవకాశం అయితే ఉండవచ్చండి సార్. కావున దయచేసి మీరు కొంచెం మీ యొక్క జాయింట్ కలెక్టర్ వారిని కొంచెం సంప్రదించగలుగుతారండి సార్. దయచేసి నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి సార్? సార్ జాయింట్ కలెక్టర్ వారు ఉండడం జరుగుతుందండి. మీకు జాయింట్ కలెక్టర్ ప్రాబ్లం అయితే సార్ ముందుగా జాయింట్ కలెక్టర్ వారిని సంప్రదించాలి. వారి తరపు నుండి జాయింట్ కలెక్టర్ మీద కంప్లైంట్ చేయాలంటే ఎవరికి కంప్లైంట్ చేయాలా? జాయింట్ కలెక్టర్ వారి మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా అండి? ఎవరికి చేయాలా? ఓకే సార్, ఓకే. దానికి సంబంధించి కూడా తప్పకుండా కలెక్టర్ మీద కలెక్టర్ గారి మీదనే కంప్లైంట్ చేయాలంటే ఎవరి మీద చేయాలా? అంటే ఇప్పుడు దాకా చెప్పింది కలెక్టర్ మీదనే సార్. ఓకే సార్, ఓకే. కలెక్టర్ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రెజర్ ఇలా ఉంది సార్, ప్రతి అధికారి ఇలా అవుతున్నారు సార్ అని చెప్పి కలెక్టర్ దృష్టికి కలెక్టర్ స్థాయిలో నేను చెప్పాను మీకు. ఓకే, మీరు చెప్పేది మేము అర్థం చేసుకోవాలండి. ప్రస్తుతం మీకు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ వారి మీద డైరెక్ట్ ఇంకా కంప్లైంట్ అయితే పెట్టాలనుకుంటున్నారు అంతేనా అండి? అంతే. ఓకే సార్, ఓకే, మేము అర్థం చేసుకోవాలి. ప్రెజర్ పెంచుతున్నారు కదా, ఎవరు పెంచుతారు? ఏమంటే జడ్జి గారు చెప్పిండ్రు, కలెక్టర్ గారు చెప్పిండ్రు. ప్రెజర్ ఎందుకు పెంచుతున్నారంటే జడ్జి గారు చెప్పిండ్రు, కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఆ విధంగా ప్రెజర్ ఉన్నదని చెప్తున్నారు కనుక జాయింట్ కలెక్టర్ వారిని మీరు సంప్రదించారు. ఈ విధంగా ప్రెజర్ ఉన్నది వారికి తెలియజేసిన వల్ల వారి తరపు ఆ యొక్క సమస్యను పరిష్కరించే అవకాశం అయితే వచ్చింది. కావున జేసీ గారిని కొంచెం మరి ఒకసారి సంప్రదించగలరండి సార్. నువ్వేంది నాకు చెప్పేది అంటానులా? అడిగితే నువ్వు ఎవరు రావట్లో వాలంటీర్? నువ్వేది నాకు చెప్పేది అంటానులా? ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలి సార్? నేను ఆఫ్టర్ వాలంటీర్నే సార్. ఎవరు చెప్పాలి చెప్పండి, కంప్లైంట్ ఎవరు చెప్పాలి చెప్పండి? నువ్వెవర్రా ఆఫ్టర్ వాలంటీర్వి? నువ్వేంది నాకు చెప్పేది అంటాను, ఏం చేద్దాం? ఓకే సార్, జాయింట్ కలెక్టర్ వారు మీరు సంప్రదించి ఉన్నారు. జాయింట్ కలెక్టర్ వారు మీతో ఆ విధంగా తెలియజేస్తున్నారా అండి? చెప్పట్లే, కింది అధికారి అంటున్నాడు. కనీసం ఎందుకు మా సచివాలయంలో సార్ ఇది సార్ అంటే నువ్వేవో నాకు చెప్పేది, నువ్వు ఆఫ్టర్ వాలంటీర్వి.
అండి, మీకేదైతే మీ యొక్క అధికార వద్ద నుండి ఆ విధంగా తెలియజేసినారన్న కనుక మీరు కొంచెం మీ యొక్క వివరాలు తీసుకుని మీ యొక్క జాయింట్ కలెక్టర్ వారిని సంప్రదించి వెళ్ళా, వారి తరపున తగు చర్యలు తీసుకుని మీ యొక్క సమస్యను పరిష్కరించే అవకాశం అయితే వచ్చినండి. కావున సరే సరే, ఇప్పుడు నేను జాయింట్ కలెక్టర్ గారిని మీట్ అవుతాను. తర్వాత జాయింట్ కలెక్టర్ గారు రెస్పాండ్ అవ్వకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలా? ఓకే సార్, తిరిగి ఒకసారి మీ యొక్క వివరాలతో మాకు ఒకసారి కాల్ బ్యాక్ చేయగలరండి సార్? ఓకేనండి. ఎందుకో ఇప్పుడు చేసిన కాల్ బ్యాక్ ఎందుకు అవసరం? చేసింది మీకు కాల్ బ్యాక్ సార్? జాయింట్ కలెక్టర్ వారిని సంప్రదించి ఉన్నారండి సార్, కొంచెం చెప్పగలరా అండి? నేను కలెక్టర్ దృష్టికి వెళ్ళలేదు, ఇంకా వెళ్తా. నేను డైరెక్ట్ నేను సేవలన్నీ ఆపేస్తే సార్ నాకు కంప్లైంట్ ఫోన్ చేస్తారని చెప్పారు, కాబట్టి సేవలు ఆఫ్ చేసిన, కానీ నాకు ఫోన్ చేయలేదు సారు. ఓకే సార్, నాకు కనుక ఫోన్ చేసింది అంటే సార్ పలానా పరిస్థితి సార్ ఇది సార్ అని చెప్పేటోని చేయలా. ఓకేనండి, కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ సార్ని పోయి కలవడానికి నాకు టైం లేదు. మాకు మా ఇంట్లో పిల్లలని పిల్లలతోనే మాకు సరిపోతుంది, మా క్లస్టర్లో కూర్చొని పని చేసుకోవడానికి సరిపోతుంది. డైరెక్ట్ మాకు కలిసే అంత అధిక మాకు కలిసే అంత ఇది రావట్లేదు. అడిగి పోతేనేమో అపాయింట్మెంట్ ఇవ్వరు, అపాయింట్మెంట్ ఇవ్వకుండా మేము కలవలేము. ఎలా కలవాలి ఇంకవలన మేము చెప్పలేము. ఇది మీ కంప్లైంట్ చేస్తే కనీసం మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేస్తారు కాబట్టి మీకు చెప్పాము ఫోన్ చేసి. మీరేమో మా శాత కాదు మేము తీసుకుంటాం అంటున్నారు. ఇంకెవరు చెప్పాలి చెప్పండి? సార్ ఏదైతే యొక్క సమస్య కానీ ప్రస్తుతం మాకున్న సమాచారం మేరకే మీకు సమాచారం అంటే మీ శాత ఏమీ కాదు, 1902 వేస్ట్ అంతేనా? సార్ ప్రస్తుతం మీకు ఏదైతే అంతేనా అంతేనా కాదా? 1920 పనిచేస్తుందా లేదా? సార్ మా తరపున పనిచేయడం జరుగుతుందండి. మీ యొక్క సమస్యకు సంబంధించి మీరు ఒకసారి జాయింట్ కలెక్టర్. నా సమస్య ఏమి సార్? నా సమస్య అంటాను, ప్రతి ఒక్కరిది సార్ సమస్య ఇది, నాది ఒక్కరిది కాదు ఇది. నా ఒక్కరిని కాదు సార్ ఇది, నా ఒక్కరిని సరే. ఎవరికైతే వాలంటీర్ అయిన వారికి ప్రెజర్ ఉండడం జరుగుతుందో వారిని వారి యొక్క జాయింట్ కలెక్టర్ వారిని సంప్రదించాలి, వారి తరపున తగు చర్యలు తీసుకుని పరిష్కరించే అవకాశం అయితే ఉండవచ్చండి. కావున దయచేసి మీరు ఒకసారి మీ యొక్క జాయింట్ కలెక్టర్ గారిని సంప్రదించగలరండి సార్ దయచేసి. అంటే ఇప్పుడు నేను జాయింట్ కలెక్టర్ గారికి పోవాలా? ఇప్పుడు మేము వేరే కుటుంబాలుగా ఉండి బతుకుతానమ్మ, నేను జాయింట్ కలెక్టర్ గారికి పోయి మాట్లాడితే వాళ్ళు పై ఇంకొక కింద అధికారులకు చెప్పి మున్సిపల్ అధికారులకు చెప్పి మా వాలంటీర్ ఉద్యోగాలు లేకుండా తీసేసి లేదంటే ఇంకో దాంట్లో మమ్మల్ని ఇదికి ఇచ్చేస్తారనమాట. అంటే మీరు కంప్లైంట్ మాత్రం తీసుకోరు, కానీ మిగతా అన్ని చేసిస్తారనమాట. సార్ దయచేసి క్షమించండి, ఏదైతే యొక్క సమస్యకు సంబంధించి ప్రస్తుతం మాకున్న సమాచారం మీకు తెలియజేయడం జరుగుతుందండి. మీకున్న సమాచారం ప్రకారం కాదు సార్, వాలంటీర్ల పైన ఒత్తిడి ఎక్కువ ఉంది. ఇది మీరు కంప్లైంట్ తీసుకుంటారా తీసుకోరా? మా తరపున ఆ విధంగా కంప్లైంట్ నమోదు చేసే సదుపాయం అనేది ప్రస్తుతం మా తరపున కల్పించబడలేదండి, అందువల్ల అర్జీ నమోదు చేయాలనుకుంటున్నామండి. ఏదైతే యొక్క సార్ చెప్పండి సార్. నేను ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తానే సార్, నా పేరు నరసింహులు సార్, నేను వాలంటీర్ సార్ అని చెప్పానా? ఓకేనండి, మరి మీరేం చెప్పాలి అప్పుడు? వాలంటీర్ల దగ్గర నుంచి మేము కంప్లైంట్ తీసుకోం సార్ అని చెప్పొచ్చు కదా, నాకు గంట టైం వేస్తా మీతో మాట్లాడడం వల్ల. వాలంటీర్ కంప్లైంట్ చేసేదానికి లేదు అని చెప్పొచ్చు కదా మీరు? అంటే కనీసం వాలంటీర్ కంప్లైంట్ చేసే అధికారం కూడా లేదు. వాలంటీర్ కంప్లైంట్ చేసే అధికారం గురించి కాదండి, ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సమస్యకు సంబంధించి ఈ విధంగా వర్క్ ఈ సమస్య ఏంటి సార్? మీరు మమ్మల్ని పెట్టిందే ఎందుకడ సమస్య? ఏ సమస్య వచ్చినా సరే కంప్లైంట్ చేయండి. ఏ సమస్య ఏం చేయొచ్చు? ఏదైనా సమస్య, కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద సమస్య. నేను చెప్పింది అన్ని సమస్యల కంటే పెద్ద సమస్య. ప్రాణాలతో చెలగాట మాట్లాడారు అండి, మీ నుంచి కాదు కదా, మీరు చేయలేరు కదా కంప్లైంట్ చేయలేరు కదా. క్షమించండి, ప్రస్తుతం మా తరపున కంప్లైంట్ నమోదు చేసే సదుపాయం అనేది ఈ యొక్క సమస్యకు సంబంధించి కల్పించబడదండి, అందువల్ల చెప్పండి సార్ ఎందుకు ఊరక అది చెప్పి మేము చేయలేమని ఈ అధికారుల మీద కోపం వచ్చినట్టే మళ్ళీ మీ మీద ఎందుకు కోపం తెప్పించుకుంటారు ఊరక? నేను చేయలేము సార్ మిమ్మల్ని చేసేదానికి కదా అడబెట్టింది, కంప్లైంట్ చేసేదానికి కదా. మరి ఈ నెంబర్ ఇచ్చింది దేనికి అవసరమా? మాకు ఈ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ చేసుకోండి మీ సొంత కంప్లైంట్ పెట్టుకోండి అంటే మేము ఎది పక్కడం లేదు సార్. కాదు అందరు మాట్లాడడం మాది తప్పు అంతే.
సార్ ఏదైతే ఈ యొక్క సమస్యలో మాకు ఏ దీనికి సంబంధించి కంప్లైంట్ నమోదు చేయడానికి అవకాశం ఉంటుందో వారి తరఫున మనం నమోదు చేసే అవకాశం అయితే ఉండదు. సరే చెప్పండి, ఏమేం కంప్లైంట్ చేయొచ్చు చెప్పండి, మీ తరఫున ఏమేం చేయొచ్చు చెప్పండి, చెప్తా సమస్య మాకు తెలియజేసిన దానికి సంబంధించి కంప్లైంట్ నమోదు చేసే అవకాశం అయితే ఉండవచ్చండి. ప్రస్తుతం మీరు ఏదైతే యొక్క ప్రెషర్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సరే సార్, మా సచివాలయంలో ప్రింటర్ పని చేయలేదు, కంప్లైంట్ తీసుకుంటారా? సార్ ఏదైతే ఆ యొక్క సమస్యలకు సంబంధించి మీరు ఆల్రెడీ మీ యొక్క మున్సిపల్ కమిషనర్ గారు కంప్లైంట్ చేశారా సార్? కొంచెం నేను చేశాను సార్, 9 నెలలు అయితే ఇంకా చేయరా కంప్లైంట్? 9 నెలల నుంచి కంప్లైంట్ చేయరండి సార్, కంప్లైంట్ చేశాం కదా, 9 నెలలు అయింది కదా, ఇప్పుడు ప్రింటర్ చెడిపోయి. ఓకేనండి, తీసుకుంటారా కంప్లైంట్ తీసుకుంటారా? దానికి సంబంధించి కూడా మా తరపున మీకు తీసుకోరు తీసుకుంటారా తీసుకోరా? దానికి సంబంధించి మా ద్వారా మీకు సమాచారం తెలియచేయడానికి మాకు కొంత సమయం పడుతుంది, దయచేసి ఒక నిమిషం పడుతుంది. లైన్ లో ఉంటా, లైన్ లో ఉంటా. ధన్యవాదాలండి, లైన్ లో ఉంటా. అంటే ఇప్పుడు ప్రింటర్ జరిపిందన్న కంప్లైంట్ తీసుకోరు. డివైజులు జరిపిన కంప్లైంట్ తీసుకోరు. ఆ యొక్క సమస్యలకు సంబంధించి మీకు మీ యొక్క సచివాలయం టెక్నికల్ టీమ్ వారి నెంబర్లు అయితే ఉండడం జరుగుతుందండి, అడ్మిన్ వారి దగ్గర కానీ మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ అనే వారి దగ్గర కానీ నెంబర్లు ఏమైతే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క టెక్నికల్ టీమ్ కాల్ చేసి మీ యొక్క సమస్యను వారు తెలియజేసిన ఎడల వారి తరపున ఈ యొక్క సమస్యను పరిష్కరించే అవకాశం అయితే ఉండవచ్చు. కావున పూర్తి సమాచారం అర్థం కానట్టుంది సార్, అవన్నీ అనుభవించి ఇంకా ఎవరి చేత కాదు అని చెప్పి నేను మీకు కంప్లైంట్ చేస్తున్నా. ఓకేనా సార్? ఓకేనా సార్? ఇప్పుడు అర్థమైన క్లారిటీగా అనుభవించి 9 నెలల నుంచి ప్రింటర్ లేక అనుభవించి 1.5 సంవత్సరం నుంచి నా దగ్గర బయోమెట్రిక్ లేక అనుభవించి కనీసం 8 నెలల నుంచి నా సెల్ చెడిపోతే రిపేర్ చేసేవాళ్ళు లేక అనుభవించి ఫింగర్ ప్రింట్లు చేయలేక వీకేవైసీ చేయలేక రాత్రి బగుల్లో క్లస్టర్లో కూర్చొని పనులు కాక ఇసిగెత్తి పోయి ఇప్పుడు నేను మీకు కంప్లైంట్ చేస్తాను సార్. ఇంకా టెక్నికల్ అంటారు, ఆడిని వాళ్ళని అడగమంటారు, వీళ్ళని అడగమంటారు, అందరిని అడిగి అయిపోయిన తర్వాతనే నేను మీకు కంప్లైంట్ చేస్తున్నా. మరి 1.5 సంవత్సరం నుంచి కంప్లైంట్ చేయను, ఈరోజు ఎందుకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తున్నా సార్? మీరేమో కంప్లైంట్ తీసుకోమంటారు, వాళ్ళని అడిగితేనే వస్తానే. సంవత్సరం అయిందంట హెలికాప్టర్లో పెట్టాను, రైల్లో విమానంలో పెట్టినంట, 7 సంవత్సరం అయిందంట విజయవాడ విమానంలో ఎక్కించానంట, అవి ఇప్పుడు గాల్లో తిరుగుతానే ఉన్నాయి. ఇంకా డివైజులు ప్రింటర్ 9 నెలలు అయింది, అది గాల్లో తిరుగుతానే ఉంది ప్రింటరు. ఇప్పుడు ఇవాళ సెల్ రిపేర్లు అయితే 1 ఇయర్ వరకే మాకు సంబంధం, మిగతా సంబంధం మాకు సంబంధం లేదు. పని మాత్రం జీవితాంతం చేయాలా? వారంటీ రిపేర్ కి మాత్రం సంబంధం లేదు. అదేదో దొక్కులో సిమ్ ఒకటి ఇచ్చాడు, అది సిమ్ము, అది మా ఊర్లో అసలు పనే చేయదు. అరే బాబా సిమ్ మాత్రం రా నాయన అని ఎంత అధికారులకు మొత్తుకున్నా గానీ ఆ సిమ్ ఏమో మాసరు. మేమేమో ప్రతి ఒక్కదానికి పింఛన్ వచ్చిన పొద్దులలో మేము
300 పెట్టుకుని రీఛార్జ్ చేసుకుంటా ఉండాలి, పింఛన్ పొందుతా ఉండాల, నేను ఎదవలము అంతే కదా సార్. కనీసం సిమ్ములు మార్చమంటే మార్చారా? సరే సార్ మా సచివాలయం నుంచి ఏం చేసింది చెప్పండి సార్, సిమ్ములు మార్చమంటే మార్చారా? లేదు. సెల్లులు రిపేర్లు వచ్చింది సార్ అంటే చేయించారా? లేదు. డివైజులు పని చేయట్లేదు అంటే చేయించారా? లేదు. కనీసం ఆఫీసు వర్క్ సంబంధించినటువంటి ప్రింటర్ తెడిపించాలంటే దాన్ని పట్టించుకున్నారా? లేదు. సరైన మాకు కరెంటు వస్తువులు ఉన్నాయంటే లేదు. కనీసం నెట్వర్క్ వస్తుంది ఆఫీస్ లేకంటే అది లేదు. కనీసం మా వాళ్ళు ప్రజల దగ్గరికి ఎవరికైనా వెళ్ళి ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. ఏం లేదు, ఏం లేదు. ఊరు చేయడం దేనికి, సచివాలయాలు పెట్టడం దేనికి, ఊరకు అనవసరం. ఏం చేస్తానంటే ఏం చేయట్లేదు, ఊరుకున్నారు అంతే. నెలాబూతి జీతం వస్తుంది, ప్రెషర్. మేము చేస్తాం పని, ప్రెషర్. వాలంటీర్స్ మెసేజ్, వాలంటీర్స్. మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది, మాకు పనులు రావట్లేదు అని ఫార్వర్డ్ మెసేజ్, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు, ఇంట్లో కొనుక్కొని నిద్రపోతారు. ఆ పని చేయాల్సింది మాత్రం వాలంటీరు. ఎవరు చేయాలి పని? ఫార్వర్డ్ చేసిన మెసేజ్ చేస్తుంది, ఏమేమి వాలంటీర్ చేయాలనా? తడడం మాత్రం వాలంటీర్స్. మీరు పని చేయట్లేదు, ఈ పని చేయాలా? నాకు గంట కల్లా అయిపోవాలా, 2 గంటల కల్లా అయిపోవాలా? కలెక్టర్ చేయమని సార్ పని, ఒక పని ఇచ్చి 2 రోజులు ఇస్తా చేయమని చెప్పండి. ఎందుకు నాకు క్లస్టర్ లేకపోతే ఒక నెల టైం ఇస్తా, 1 లక్ష రూపాయలు జీతం ఇస్తా చేయమని చెప్పండి. 1 లక్ష రూపాయలు జీతం ఇస్తా నేనే కలెక్టర్ గారికి. ఓరగా నాకు క్లస్టర్ లేకొచ్చి పని చేయమని చెప్పండి, తెలుస్తుంది. వాళ్ళు తిట్టి అమ్మ నా బుద్ధులు ఎట్లుంటాయో ఒకసారి చెవులారా ఇంటే, అప్పుడు అర్థమవుద్ది మీకు. కంప్లైంట్ తీసుకోరంట, అంటే వాలంటీరింగ్ ఎందుకు పనికిరాడు? కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పని చేయాలి, పనికిరాడనమాట. కంప్లైంట్ చేయడానికి కూడా పనికిరాడనమాట. ఇంకా మీదేం కంప్లైంట్ తీసుకుంటారు చెప్పండి సార్, సచివాలయం తరఫున నా తరఫున ఏదో ఒకటి కంప్లైంట్ చేయాల్సిందే నేను ఈరోజు, మీరు తీసుకోవాల్సిందే. ఏం తీసుకుంటారో చెప్పండి. సమస్య ఏమిటో మాకు తెలియదు, దానికి సంబంధించి ఆ యొక్క కంప్లైంట్ నమోదు చేసిన తర్వాత సమస్య అంటే ఇప్పుడు వరకు నేను అన్ని సమస్యలు చెప్పినా కదా. ఇప్పుడు గంట నుంచి కనీసం 30-57 నిమిషాల 48 సెకండ్ల వరకు ప్రతి సమస్య మీకు చెప్పినా, నేను చెప్పిన సమస్యలలో మీరు ఏ కంప్లైంట్ తీసుకుంటారు చెప్పండి. క్షమించాలి, ఫస్ట్ మీరు ఏది వర్క్ ప్రాజెక్ట్ ఉందంటున్నారు, దానికి సంబంధించి ముందుగా మీరు జాయిన్ ఏదో కంప్లైంట్ చేయాలి సార్. నేను ఇప్పుడు ఏం కంప్లైంట్ తీసుకుంటారు చెప్పండి. మీరు మొదటగా ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్నదని, దానికి సంబంధించి ముందుగా మీరు మీ యొక్క జాయింట్ కల్చర్ వారిని అయితే సంబంధించవలసి ఉంటుందండి. సరే అది నేను చూసుకుంటా, దాని గురించి వదిలేయండి, ప్రెషర్ గురించి వదిలేయండి, వేరే కంప్లైంట్ ఏం తీసుకుంటారు చెప్పండి. ఇంకలాగే మీరు ఏదైతే చెబుతూ ఉన్నారో ఈ విధంగా సచివాలయంలోని మీకు డివైజర్ అనేవి అయితే సరిగ్గా పనిచేయడం లేదో ఆల్రెడీ పంపించిన అది వదిలేయండి, మీ చేత కాని పనులు వదిలేయండి, మీ చేత పని చేయాలని చెప్పండి, అదే చేపిస్తా. మీ నేను కంప్లీట్ చేయాల్సిందే ఈ రోజు, ఏదో ఒకటి మీరు కంప్లీట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు వరకు చెప్పినా కదా, గంట నుంచి అదే కదా చెప్పేది, ప్రతి ఒక్క సమస్య మీకు చెప్పిన, ప్రతి ఒక్క సమస్య మీకు చెప్పిన. సరే ఇప్పుడు కంప్లైంట్ తీసుకుంటారా? నేను ఈ వర్క్ ప్రజలకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకుంటానా? తీసుకుంటావా కంప్లైంట్? తీసుకోండి సార్. మరి ఏది ఏది తీసుకోమంటే ఏమనేది లెక్క అంటే మేము పెద్ద ఎదగలమని ఇదేనా కంప్లైంట్ తీసుకోండి. సరే ఇదే రాసి పెట్టమంటవా సూసైడ్ లెటర్ లో? ఇదే రాసి పెట్టమంటవా నా సూసైడ్ లెటర్ లో? ఇదే రాసి పెట్టమంటవా? చెప్పండి సార్. సార్ నా సూసైడ్ లెటర్ లో మీ మీ పేరేం పేరు సార్? సార్ మా పేరు అభిషేక్ గోపి అండి. ఇదే పేరు రాసి నేను సూసైడ్ లెటర్ లో సూసైడ్ చేసుకోమంటారా? సార్ మేము చెబుతూ ఉన్నాం కదండి. ఏంది సార్ మీరు చెప్పేది? ఏంది ఒక కంప్లైంట్ తీసుకోండి సార్ అంటే ఏ కంప్లైంట్? మీ తరఫున మేమేం తీసుకోవాలి, మేము ఏం తీసుకోవాలంటే మేము ఎదవలమా? మీరు ఏ కంప్లైంట్ తీసుకుంటారో చెప్పండి, నేను అంతవరకు లైన్ లోనే ఉంటా. మీకు ఏదైతే అవైలబుల్ లో ఉంటుందో ఆ కంప్లైంట్ తీసుకోండి, నా తరఫున ఏదైతే మీకు అవైలబుల్ లో ఉంటుందో అది తీసుకోండి. సమస్య సార్ ఇప్పుడు వరకు చెప్పినా కదా సమస్య, గంట నుంచి సమస్య లేక చెప్పేది. సార్ ఈ యొక్క వర్క్ ప్రెషర్కి సంబంధించి ఇంకా డివైజులకు సంబంధించి మా తరపున ఆ విధంగా కంప్లైంట్ నమోదు చేస్తారు. డివైజులకు చేయలేనంటే, సచివాలయం చేయలేనంటే, ప్రింటర్లు చేయలేనంటే, చెల్లులకు చేయలేనంటే, అధికారుల మీద కంప్లైంట్ చేసుకో తీసుకోలేనంటే ఇంకేం చేసుకుంటావు కంప్లైంట్? చెబుతున్నాం
చేసుకున్నాం కదండి, ఈ యొక్క వర్క్ ప్రెజర్ కి సంబంధించి ప్రస్తుతం సూసైడ్ చేసుకున్నాను తీసుకోండి కంప్లీట్. ఏం చేయాలా, ఏం కంప్లీట్ తీసుకుంటావు నువ్వు? ఏదైతే యొక్క సమస్య కానీ ప్రస్తుతం మాకున్న సమాచారం మేరకు మీకు తెలియజేయడం జరుగుతుందండి సార్. సమస్య అంటే సమస్య ఏం సమస్య? గంట నేను చెప్తానే ఉన్నా కదా సమస్య. ఏం సమస్య తీసుకుంటున్నావు మీరు? అంత ఇన్ని తర్వాత లాస్ట్ వరకు సమస్య ఎన్ని మా నుంచి కాదు సార్. ఇది అనేది దీనికైనా పెట్టింది మీకు సార్? మీ నుంచి కాకపోతే మీ పై అధికారులకు ఎవరికైనా లైన్ కలపండి సార్. ఓకేనా? క్షమించాలని మీకు కలిగిన అసౌకర్యం ప్రస్తుతం మాకున్న సమాచారం మేరకు మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఏదైతే ఈ యొక్క సమస్యకు గాను ప్రస్తుతం ఈ యొక్క వర్క్ ప్రెషర్ కి సంబంధించి మా తరపు నుండి మీ పై అధికారులకు లైన్ కలపండి సార్. క్షమించాలని మీకు కలిగిన అసౌకర్యం మేము అర్థం చేసుకోవాలి మీ యొక్క సార్. మీ పై అధికారులు మీ చేత ఏమి కాదన్న విషయం నాకు అర్థమైపోయింది. మీ పై అధికారులకు లైన్ కలపండి. ఓకే సార్. ఓకే అండి, మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోగలుగుతున్నామండి. సరే, ఏదైతే ఈ యొక్క సమస్యకు సంబంధించి మా ద్వారా మీకు సమాచారం తెలియచేయడానికి మాకు కొంత సమయం పడుతుంది. దయచేసి ఒక నిమిషం పాటు హోల్డ్లో వేచి ఉండగలరండి. ఉంటా, గంట అయినా ఉంటా. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే సార్ మా పై అధికారులతో మాట్లాడమని కనీసం కల్పన కలుపుతారు సార్. అది పెద్ద సమస్య ఏం కాదు. ఒక సిమ్ సమస్య, ఒక నెట్వర్క్ సమస్య, ఒక మనిషి సమస్య, ఒక వ్యక్తి సమస్య. కానీ నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరి సమస్య. ఒక పై అధికారికి ఒక్క లైన్ కలపలేకపోతాను మీరు ఈ చేత లైన్ ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వాలా? ఏముంది సార్? సార్ మీకు ఏం సమాచారం కావాలో తెలియజేస్తామంటున్నారు. ఏం తెలియజేస్తున్నారో చెప్పండి సార్. అందుకు వరగా నేను ఇప్పుడు టాక్ చెప్పినా కదా, నా సమస్య అన్ని ఉన్నారు కదా. ఒక్క ప్రాబ్లం ఏం చేసి నా సమస్య ఏం తీరుస్తారో చెప్పండి. ఒకటి చెప్పండి సార్, ఏదైతే యొక్క సమస్య కనిపిస్తుందో మాకు కొన్ని సమాచారం మీకు వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉన్నాయి సార్. సరే సరే, ఏ ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను జాయింట్ కలెక్టర్ వెళ్ళి మాట్లాడాలా? అంతేనా మీ ప్రాబ్లం? అదేనా మీ ప్రాబ్లం? అదేనా సార్? అది మీ యొక్క ప్రాబ్లం. సరే ఇప్పుడు నేను మాట్లాడినా, ఆగో, ఇప్పుడు నేను మాట్లాడిన జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, ఆయన నా మాట వినలేదు. ఇప్పుడు తీసుకో కంప్లైంట్. మాట్లాడినా మాట్లాడినా నా మాట వినలేదు. నువ్వేంది నా చెప్పేది అన్నాడు. ఇప్పుడు తీసుకోండి కంప్లైంట్. ఇప్పుడే మీరు చెప్పారు సార్ వెళ్ళి జాయింట్ కలెక్టర్ మీద అడగండి అన్నారు. నేను ఆల్రెడీ అడిగాను, నువ్వేది నా చెప్పేది అన్నాడు. ఇప్పుడు తీసుకోండి కలెక్టర్ మీద. క్షమించాలండి సార్, ప్రస్తుతం మా తరపు నుండి కంప్లైంట్ నమోదు చేసే సదుపాయం కల్పించబడలేదు. అందువల్ల మరి ఏంది సార్? ఎందుకు సార్? మరి దారికి సార్ వద్దులేదా? మీ వల్ల ఏం కాదని అర్థమైంది. పై అధికారులు కలిపి ఛాన్స్ ఉంటే కలపండి. ఒకవేళ లేదంటే ఎందుకు ఫోన్ పెట్టేస్తారు? ఎందుకు వరకు క్షమించాలి? ప్రస్తుతం మా తరపు అధికారులకు లైన్ కలిపే సౌకర్యం లేదండి సార్. అందువల్ల లైన్ కలపలేకపోతున్నామండి సార్. ఆ మాట ఎప్పుడు చెప్పకూడదు. కస్టమర్ కేర్ అంటే ఒక వ్యక్తి సమాధానం చెప్పలేకపోతే మరో వ్యక్తికి లైన్ కలిపే ఛాన్స్ అవకాశాలు ఉంటాయి. అది కస్టమర్ కేర్ అంటే. అంతేగాని ఇది అధికారి సార్,
ఈ ప్రైవేట్ కంపెనీలలో జియో వేటి వాటికి ఫోన్ చేస్తేనే కస్టమర్ కేర్ ఫోన్ కలుపుతున్నారు అధికారులకు. అలాంటిది ప్రభుత్వానికి లేదు అంటే ఎక్కడ చెప్పొద్దు సార్. నేను ముఖ్యంగా చెప్తానా, మా సార్ బిజీగా ఉన్నాడని చెప్పండి వదిలేస్తాం, లేదంటే లేడు ఈ రోజు డ్యూటీలు సెలవు పెట్టాడని చెప్పండి వదిలేస్తాం. కానీ నాకు మాత్రం పై అధికారితో మాట్లాడే ఛాన్స్ లేదని చెప్పాలని సార్, చిక్కర రేగుద్ది నాకు. ఒక అధిక కాల్ సెంటర్ కాల్ చేసినప్పుడు మీ పై అధికారితో మాట్లాడే అవకాశం కూడా వేరే వాళ్ళకి లేదు అంటే, అది కూడా ప్రభుత్వ కాల్ సెంటర్ ఫోన్ చేసినప్పుడు లేదు అంటే సిగ్గుబోద్ది ఆంధ్రప్రదేశ్ కి సిగ్గుబోద్ది చెప్పుకోవకండి సార్. ఎందుకు వరకు సర్లే సార్, మీకు కూడా థ్యాంక్స్ సార్. నా బాధ ఇన్నందుకు హలో సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకేనండి.